సన్యాస యోగము పరమ పురుషునిలో లీనం సంపూర్ణ పరిత్యాగము ఇది భగవద్గీత సారం. మోక్ష సన్యాస యోగము పరమ పురుషునిలో లీనం సంపూర్ణ పరిత్యాగము ఇది భగవద్గీత సారం. మోక్ష మార్గ ప్రవేశం కలియుగ కృష్ణుని రహస్యం శ్రీలహరి కృష్ణ తెలిపే మోక్ష విముక్తి వేదం. శ్రీలహరి కృష్ణ తెలిపే మోక్ష విముక్తి వేదం. చేసిన మనుజ్యోతి ఆశ్రమం కంప్లీట్ ఎంటైర్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మరి మన శ్రీకృష్ణుని యొక్క భక్తులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా, ఐ మీన్ జయప్రదంగా ముందుకు కొనసాగాలని మరొక్కసారి మీరంతా కూడా చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. భగవద్గీత అంటే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల
ప్రకారం అది మనకి చాలా అమూల్యమైన పవిత్రమైన గ్రంథం. అంటే భగవద్గీత మనకి మహాభారతంలో నుండి వచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునికి ఉపదేశించారు యుద్ధ సమయంలో. ఈ ఆడియో లాంచ్కి వచ్చిన వారిలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని మతాలకి సంబంధించిన వారు ఉన్నారు. అన్ని మతాలకి సంబంధించిన మూలమైన సారాంశం భగవద్గీతలో ఉంటుందండి. అది మనం స్పష్టంగా చదివితే చాలా బాగా తెలుస్తుంది. సో ఇలాంటి అద్భుతమైన గ్రంథం, దానిలోని అద్భుతమైన సారాంశం మనకి ఈ జనరేషన్కి అనుగుణంగా, అలాగే ఆ జనరేషన్కి ఇష్టంగా, సో 18 అధ్యాయాలని కూడా 18 పాటలుగా మలిచి ఒక అద్భుతమైన సీడీగా మరి రూపొందించి మన కోసం అందిస్తున్నారండి మనజ్యోతి ఆశ్రమం వారు. నిజంగా ఇదెంతో పూర్వజన్మ పుణ్యఫలం అట. దాని వలన నెక్స్ట్ జనరేషన్కి ఈ అద్భుతమైన సారాంశాన్ని చాలా వినసొంపుగా ఉండేటట్లు, మరి టాలీవుడ్లో ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరితో కూడా చాలా అద్భుతంగా మంచి మ్యూజిక్ని అందించి పాటల కింద రూపొందించారు. ఆల్రెడీ ఈ ఆడియో లాంచ్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది, అలాగే ఆడియో లాంచ్ తెలంగాణకు సంబంధించి అక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ జరిగింది. ఎస్పెషల్లీ ఆంధ్రవాసులందరి కోసం మరి ఈ రోజు ఇక్కడ దీన్ని రాజమండ్రిలో మరి గోదావరి తల్లి ఒడ్డున ఈ నగర సమీపంలో మరి ఇక్కడ ఏర్పాటు చేశారు మీ అందరి కోసం. నిజంగా ఇదంతా మనందరి అదృష్టం. ఇక్కడికి వచ్చేసినటువంటి వారికి మొట్టమొదటిగా మనజ్యోతి ఆశ్రమం తరపున స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యక్రమం శ్రీలహరికృష్ణుని గీతామృతం సీడి విడుదల కార్యక్రమం ప్రారంభించబడుతుంది. వచ్చినటువంటి యొక్క అతిథులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించబడుతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి బాల్మోహన్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వి బాల్ మోహన్ దాస్ గారు ఎవరో కాదండి, మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫార్మర్ వైస్ ఛాన్సలర్. ఆత్మీయ యోధుడు, సత్య సాధకుడు, సంసార బంధిలో భారముతో నిలిచెను, కలి ప్రభావముతో దుష్ట మనుష్యులతో స్వయనీతి జనులతో యుద్ధమే చేసే కల్కవతారుడు శ్రీనారాయణుడు శ్రీలహరి కృష్ణ ధరణిపై వచ్చేను. కల్కవతారుడు శ్రీనారాయణుడు శ్రీలహరి కృష్ణ ధరణిపై వచ్చేను. సర్వము నేనని నమ్మిన వారికి కలిపై తానే విజయము ఇచ్చే, సర్వము నేనని నమ్మిన వారికి కలిపై తానే విజయము ఇచ్చే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాహే, గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. శ్రీ లహరి కృష్ణుని గీతామృతం ఈ ఆడియో లాంచ్కి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక స్వాగత సుమంజలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ ప్రత్యేకంగా స్వాగతం పలకడానికి, అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీ అందరికీ
చెప్పడానికి దీపాల్ ఉపాసన లారీ గారు స్వాగత ఉపన్యాసాన్ని పలకొలుసుగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓం నమో భగవదే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవదే శ్రీ లహరి కృష్ణాయ నమః. అన్బార్ద ఆత్మీయ నంబర్గలే, ప్రియగల ప్రేమగల ఆత్మీయ సహోదరులారా, సహోదర సహోదరిగలే, సహోదరి సహోదరులారా, ఇంగు వందరుకుం లహరి కృష్ణవిన్ భక్తర్గలే, ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ లహరి కృష్ణ గారి భక్తులారా, ఉంగలెల్లారుకు మొదలిల్ లహరి కృష్ణవిన్ నామతిల్ వాళ్తుదలే తెలివిత్తు కొల్గిరేన్. మీ అందరికీ కూడా శ్రీ లహరి కృష్ణ గారి దివ్య సముఖములో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం, స్వాగతం. శ్రీ మనుజ్యోతి ఆశ్రమతిన్ ముఖ్య నోకం ఎన్నవెంట్రాల్, మనుజ్యోతి ఆశ్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలా వేదంగళం పడిక వేండం ఎందు శ్రీ లహరి కృష్ణ అవర్గల్ అది తొడంగియ శ్రీ లహరి కృష్ణ అవర్గల్ ఎంగలకు సొలి తందిరికారగల్, సమస్త వేదాలని కూడా మనం అనుసరించాలి చదవాలని చెప్పి శ్రీ లహరి కృష్ణ గారు నేర్పించారు, అదే తాను ఉలగతిరికి నా మెడుతు సెల్ల వేండం ఎందు సొలి ఇరికారగల్, దాన్నే లోకమంతరికి కూడా దాన్ని ప్రచారం చేయాలని కూడా ఆయన మాకు నేర్పించారు. అగవే నేరతలే ఎంగలుడి మనుజ్యోతి ఆశ్రమ తిన్ సార్బాగ ఈ సమయంలో మనుజ్యోతి ఆశ్రమ తరపున ఉంగలారి మరవరిపదిల్ నా మహిళ్చి అడిగిన్రేన్, మేము అందరిని కూడా ఇక్కడికి స్వాగతం పలకడానికి నేను సంతోషపడుతున్నాను. అగవే ఇంట్రీకి ఒక మగత్తాన నాళా ఇరికిన్రదు, ఈ రోజు ఒక మంచి గొప్ప దినంగా మనకు ఉంది. ఇరేవన్ ఒరువరే, భగవంతుడు ఒక్కడే, నా మనవరం ఒరడి ప్రజల్ ఎన్న నల్లెండతోడు, మనం అందరం కూడా ఆయన ప్రజలమైన ముఖ్య మంచి ఉద్దేశంతో ఇంత రాజ మహేంద్రవరం పట్టణత్తులే కూడి ఉళ్ళం, ఈ యొక్క రాజమహేంద్రవరం పట్టణంలో మనం ఇక్కడ సమకూడి ఉన్నాం. భగవత్ గీతయ శ్రీకృష్ణుడు ఎన్న కూరినారెంట్రాల్, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే ఎప్పటికి ధర్మత్తికి కురైవం, ఎప్పుడు ధర్మం క్షీణించి అధర్మత్తికి నిరయం ఏర్పడుగిరదో, అధర్మం మనది ఎక్కువవుతూ వస్తుందో, అప్పుడెల్లాం నేను ఉలగతికి వంద ఉదికిరేన్ అని చెల్లిరికారగల్, అప్పుడు ఈ భూమి మీద నేను ఉద్భవిస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. అదన్ భగవద్గీతని ఒక సారాంశమాగ ఇరికిరదు, అదే భగవద్గీత యొక్క పూర్తి సారాంశంగా ఉంది. అదన్బడి ఇప్పుడు మీకు నన్నగ తెలిందిరుకుం, అది ఇప్పుడు మీకు ఇప్పటికే బాగా అర్థమై ఉంటుంది. అధర్మం తల విరిత ఆడి కొండిరికిరదు అనిపై నా మరివోం, అధర్మం అన్నది తలాడి తల ఎత్తి ఆడుతుంది అన్నది మనం చూస్తున్నాం. ఇది కలికాలం అనేది నా మరివోం, ఇది కలికాలం అని చెప్పేసి కూడా మనకు తెలుసు. కలికాలత్తులే కలికి మహావతారం వరవేండం అనేది నా మరివోం, ఇక కలియుగంలో కలికి మహావతారం రావాలని మనకు తెలుసు. కడవుళ్ళు ఒరువరే, భగవంతుడు ఒక్కడే, இந்த உலகில் அநீதியும் அக்கிரமங்களும் அதிகரிக்கும் போது, ఈ లోకములో అవినీతి అక్రమం పెరిగిపోయినప్పుడు கடவுள் இந்த భూమికి இறங்கி வருகிறார், భగవంతుడు భూమికి దిగి వస్తున్నాడు. ఇది ఒక ఆత్మీయ దేశమగా ఇర్పదనిపై నా మరివోం, భారతదేశం అనేది ఒక ఆత్మీయమైన దేశముగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇంకేదాన్ అనేక వేదங்களும் భారతదేశం నుంచే అనేకమైన వేద గ్రంథాలు ఎలుదపట్టిరుకదు అనేది నా మరివోం, ఇక్కడి నుంచే వ్రాయబడ్డాయని కూడా మనకు తెలుసు. అదనే ఆరాధి చేయవండు అనేది ఎంగుడి కర్తగా ఇరికిరదు, దాన్ని మీరు పరిశోధించాలి చెప్పేసి నేను చెప్తున్న ఉద్దేశం. అది మట్టుమల్లామల్, అది మాత్రమే కాకుండా ఇది ఒక పుణ్య భూమి దేశమాగా ఇరికిరదు, భారతదేశం అనేది ఒక పుణ్య భూమి అని కూడా పిలువబడుతుంది. తెన్నిందియావిలే అనేక కోయిల్గా నేను సెంటర్ పార్తిరికిన్రేన్, దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే అనేక దేవాలయాలు ఉంటున్నాయి. తెన్నిందియా మాత్రమల్ల, దక్షిణ భారతదేశం మాత్రమే కాదు, ఇంకా ఇంకే కన్యాకుమారిలిరుంది, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకం, కాశ్మీర్ వరకు అనేక కోయిల్గా చూసినట్లయితే అనేక దేవాలయాలు, అనేక కోయిల్గలు ఇంటున్నాయి, చాలా దేవాలయాలు కనబడుతుంటాయి. పుణ్య దేశం అంటే సొల్లిగిరాం, అందువల్లే భారతదేశం అనేది ఒక పుణ్య భూమి అని చెప్తున్నాం. ఇండియాలో ఉన్న ఎల్లా ఆలయంగా సిరపు మిక్క ఆలయంగా, ఇక భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయమే. అగవే భగవద్గీత ఎన్న కూరపట్టిరుకిరదు అని భగవద్గీతలు ఏం చెప్పబడింది, పాండవ ఎన్ పని చేయబో నాయం, పాండవ నా పని నువ్వు చేసేవానిగా, ఎన్ని అనితులు మేలాగా కరుదువో నాగం, అన్నింటిలో కూడా నన్ను మేలైన వానిగా ఎంచుతూ, ఎన్నిటి భక్తి చేయబో నాగం, నాకు భక్తి చెల్లించేవానిగా ఉంటూ, వేరు ఎదిలు పట్టట ఆగవం ఇరక వేండు, ఇక దేని మీద కూడా నువ్వు పట్టుదల కలిగి ఉండకుండా ఉండు. అప్పుడు ఏంటో 100% నా కడవులై సేవిక వేండి, 100 పాళ్ళు భగవంతుని సేవించేవారిగా మనం ఉండాలి. ఇండియా ఇస్లామియర్లా ఇరకలాం, నువ్వు ఒక భారతీయ ఇస్లామీయుడిగా ఉండొచ్చు, ఇండియా క్రిస్తవులాగా ఇరకలాం, భారతదేశంలో ఒక క్రైస్తవునిగా ఉండొచ్చు, ఇండియా హిందుకులాగా ఇరకలాం, లేదా హిందువునిగా నీవు ఉండొచ్చును, అనాలి ముట్టిల్లుమాగా ముళు హృదయతుడన్ పూర్తిగా మీ యొక్క పరిపూర్ణ హృదయంతో అవరుడే పాదతులు శరణడయ వేండం ఎందుదని భగవద్గీతలు చదవడం, ఆయన పాదాలకు మీరు నమస్కరించగలగాలని భగవద్గీతలో చెప్పబడుతుంది. ఆవిడ పాదాలకు శరణడయం పోలుదా, ఆ పాదాలకు మీరు నమస్కరించగలిగినప్పుడే ఆయన చెప్పిన విధంగా మోక్షాన్ని మనం పొందుకుంటాం. అనిత్య మతత్తికం వేదంగలై కొడుతావన్ ఇరేవన్ ఒరువనే, అన్ని మతాలకి కూడా వేద గ్రంథాలను అనుగ్రహించింది భగవంతుడు ఒక్కడే. ఎనవే నమ్ముడి నాటిన్ మత వేత్రిమిగలయం మొలి వేత్రిమిగలయం నీకివదర్కగదాన్, అందువల్లనే మన మధ్యలో ఉన్నటువంటి మత ద్వేషాలని జాతి ద్వేషాలని భాష ద్వేషాలని తీసివేయడానికే, అది ఒరే వలియా ఇరేవని తెలియదు ఒరే వలియా ఇరికిరదు, దానికి ఒకటే ఒక మార్గం భగవంతు ఏకైక భగవంతుని వెంబడించడం. అగవే దేశ గీతలు కూడా ఎంత చెప్పబడ్డారు, జాతీయ గీతంలో కూడా ఏమని చెప్పబడింది, ఇరేవన్ దాని అంత వెట్టి కొడుకురారు ఎంత చెప్పబడ్డారు, ఆ ఏకైక భగవంతుడు ఒక్కడు మాత్రమే ఆ విజయాన్ని ఇస్తాడని చెప్పబడింది. అగవే అంత భగవంతులు ఉండబడి దాని ఇరేవనికే వెట్టి వెట్టి ఏంటి నా పాడిగినో, అందువల్ల జాతీయ గీతంలో చెప్పబడిన విధంగా ఆ భగవంతుని ఒక్కడికే విజయం విజయం అని మనం పాడుతున్నాం. అగవే ఇరేవన్ అరళియ వేదంగళం, భగవంతుడు అనుగ్రహించిన
వేద గ్రంథాలు తమ తిరువాయి మలందు సొల్లి ఉపదేశమే సత్యం ఎంద్ర అలకిపడిరుచినటువంటి తిరుమంత్రాన్ని మనం ఉపదేశించడమే సత్యంగా ఉంది. అగో అడతబడి గీతయిలో ఎన్న సొల్లబట్టిరుకిరదు తరువాత ఇంకా భగవద్గీతలో ఏం చెప్పబడింది ఎల్లా విధమైన ధర్మంగలిన్ తొరందు అన్ని సమస్త కర్మల ధర్మాలను విడిచిపెట్టి ఎన్నిడం మట్టుమే శరణడయ్యాక నన్ను మాత్రమే శరణు వేడుకో ఉన్న ఎల్లా పాప విలేవిగులందు నేను విడివికిరేను అప్పుడు మీ సమస్త పాపాల నుంచి నేను విడుదల మీకు ఇస్తాను ఎందు భగవద్గీతలో సొల్లబట్టిరుకిరదు అని భగవద్గీతలో చెప్పబడింది. నమ్మై ఉండాకి ఇరేవన్ ఒరువరే మనల్ని సృష్టించిన భగవంతుడు ఒక్కడే నామ అవరు ఒరువరే తొలుదుకొల్ల వేండుం ఆ ఒక్కడిని మాత్రమే మనం ఆరాధించగలగాలి. ఇరేవనాల ఉండాకపట్ట ఎంత సృష్టియం తొలుదుకొల్లకూడదు భగవంతుని చే సృష్టించబడిన ఏ సృష్టిని కూడా మనం ఆరాధించకూడదు. అనాల ఎప్పుడు ఎన్ని చేదు కొంటున్నాం కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాం అంత కడవడం సెల్ల వళిగాటు పోరే నాం వణగి కొంటున్నాం భగవంతుడు సృష్టించిన వాటిని మనం వెంబడిస్తూ ఉంటున్నాం గురుమార్గలై పిడుతుంటూ నడు కొంటున్నాం కొంతమంది గురువులను వెంబడిస్తూ ఉంటున్నారు. అడతపడి కడుమే సై బలనే ఎదిర్పార్కాదే గీత చెప్పబడుతుంది. తర్వాత బాధ్యతను చేయి ప్రతిఫలాన్ని అపేక్షించకని చెప్పేసి భగవద్గీతలో చెప్పబడింది. అనేక వేద నూల్గలిలు రహస్యంగ్లయం శ్రీమన్ నారాయణ శ్రీ హరికృష్ణ మక్కళకారులే బోధనగలయం భక్తి పాటల వాయిలాగ చొల్లి కొడుకుంటాం. ఆ యొక్క వేద గ్రంథాలలో అనేక రహస్యాలన్నీ కూడా భక్తి పాటల ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. వేదంగా ఎల్లాం ఒరే ఇరవనే దాని కురిపిడుగింటున్నాయి. వేద గ్రంథాలన్నీ ఏకైక భగవంతుని మాత్రమే చూపిస్తున్నాయి. అంత ఇరవనే తొడంది నాం ఓడ వేండి ఆ భగవంతుని మనం వెంబడించి పరిగెట్టగలగాలి. ఇల్లే ఎందుకు అది నమ్మ తనితని మతమాగా పిరితు కొండరికలాగాదు. లేదంటే వేరు వేరు మతాలుగా మనం విభజించుకోలేము. ఆగవేంద భగవద్గీత ఎన్నది ఈ యొక్క భగవద్గీత అనేది మొదలాగా మొదటిగా అదకు ఒక విలక ఉరే తందయార్ దేవాసీర్ లారి అవర్గల్ ఎలుదినార్గల్. శ్రీ దేవాసీర్ లారి గారు భగవద్గీత సారాంశం అనే ఒక పుస్తకానికి మాకు రాసి ఇచ్చారు. అనేక వేదంగలై పడిత్ అనేక వేద గ్రంథాలను అన్వేషించి మత్త వేదగలను ఒప్పిట్టు అనే మిగతా వేద గ్రంథాలతో దాన్ని పోల్చి చూసి అదకు ఒక విలక ఉరేయగ ఒక పుస్తకతై అవర్గల్ వెలియిటార్గల్. దానికి ఒక సారాంశంగా ఒక పుస్తకాన్ని మాకు విడుదల చేసి ఇచ్చారు. అది ఇప్పుడు ఉంగల్ మతిల్ నా నేనేవి కూడా విరుగురేన్ దాన్ని ఇప్పుడు మీ మధ్యలో నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. ఎన్నోడి సగోరి కనుక దేవాసీర్ అవర్గల్ కనుక దేవాసీర్ గారు అది పాడలు తగుతు కొడుతున్నారు పాటలుగా ఏర్పాటు చేసి మాకు ఇచ్చారు. అవి అవర్లకు నన్ను తెలియదు వరగ వరగ అంటే వరవేర్కింటారు కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. అదనుడి ఆ తమ్మి లియోపాల్ అవర్గల్ తన మా తమ్ముడు లియోపాల్ గారు అవర్లు అది ప్రొడ్యూస్ చేయదు దాని తర్వాత దాన్ని ప్రొడ్యూసర్ గా దాన్ని మార్చి ఇంద్రే నల్నాళిలే ఈ రోజు యొక్క మంచి శుభదినాన్ని ఇంకే ఉంగ ముందు అదే వెళ్ళిడ ఎంగళకు ఒక నేరం కడైతిరుకిరదు మీ మధ్యలో దాన్ని విడుదల చేయడానికి మాకు ఒక సందర్భం అన్న దొరికింది. అదర్కు లగరి కృష్ణ ఒక నన్ను తెలియదు కొలిగిరే దాన్ని కూడా నేను శ్రీ లగరికృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కరోనా కాలఘట్టంలో మిగవం ముయర్చి ఎడుతు ఎలా నన్నులకు నన్రియం తెలియకొలిగింటారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా దీన్ని ప్రయత్నం చేసి ముగించిన వారందరికీ కూడా నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. తొడంగా ఇంత కూటత్తి నడతపోగం ఇంకా ఈ యొక్క మీటింగ్ జరిపించడానికి ప్రొఫెసర్ వి బాల మోహన్ దాస్ అవర్గల్ వదిలిక్కిరార్గల్ అవర్లే మనజ్యోతి ఆశ్రమత్தின் சார்பில் வரவருக என்று வரவேற்கின்றேன். நான் அட்ஜஸ்ட் ஓஷன் பால் மோகன்தாஸ் గారికి ఇక్కడికి మనజ్యోతి ఆశ్రమ తరపున ఆహ్వానిస్తున్నాను. లగరి కృష్ణ నామத்தில் மனுஜோதி ஆசிரமத்தில் சார்பிலே வரவேற்று மனுஜோதி ஆசிரம தரப்புல லகரி கிருஷ்ண நாமములో ఇక్కడికి స్వాగతం పలుకుతూ நீங்கள் இந்த நீல் செம்படி గారి அமைதியாக இருந்து எல்லாவற்றையும் அவருக்கு சொல்லும் கருத்துக்களையும் கேட்க வேண்டும் என்று கூறி நன்றி கூறி விடைபெறுகிறேன். ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూర్చున్నటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి వేదికను అలంకరించినటువంటి వాళ్ళు చెప్తున్న ఈ భావనలు సరదాగా వినాలని కోరుతున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి మరి ఇప్పుడు వేదికపైకి మరొక్కసారి ఆహ్వానిస్తున్నాం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎన్నో సంవత్సరాలుగా తమ విశిష్టమైన సేవల్ని అందించిన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారిని మరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. వన్ గాడ్ వన్ నేషన్ ఫ్యామిలీ దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ మనుజ్యోతి ఆశ్రమం తిరునల్వేలి ఇనిషియేటెడ్ ప్రాపగేటెడ్ ప్రమోటెడ్ బై శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారు అండ్ నౌ బీయింగ్ మెయింటైన్ అండ్ టేకెన్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ బై గ్రాండ్ చిల్డ్రన్ శ్రీ డి పాల్ ఉపాస్ ఎన్ లారీ అండ్ డి లియోపాల్ సి లారీ టుడే దే హ్యావ్ brought out a audio CD on Bhagavad Gita, Lahari Krishnune Bhagavad Gita. So that is being released in Rajamandri. Saura Kutumbamlo Bhugolam oka chinna bottu.
మన భూమి వయస్సు దాదాపు 4.54 బిలియన్ల సంవత్సరాలు. అనంత విశ్వంలో ఉన్న ఈ భూమి మీద జీవరాశులు తిరుగాడటం మొదలై 3.5 బిలియన్ల సంవత్సరాలు అయిందట. ఇచ్చట దాదాపు 84 లక్షల జీవరాశులున్నాయి. అందులో భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనిషి విచక్షణ ఉన్న, జ్ఞానమున్న జీవి. నాగరికత వృద్ధి చెంది అనేక దశల నుండి మనిషి ఈ రోజున ఉచ్చస్థితికి వచ్చాననుకొని సృష్టి స్థితి లయకారుడైన దేవుడినే శాసించగలననే భావనకు మనలో కొంతమందైనా అనుకుంటున్న తరుణం ఇది. బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించి అప్పుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని మనలోనే నిక్షిప్తం చేశాడు. మానవుని మనసే ఒక కాపలా కుక్క. ఒకవేళ మనం ఎప్పుడైనా ఒక తప్పు పని చేయబోతుంటే ఆ కాపలా కుక్క తప్పు చేస్తున్నావు అని హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. అయినా ఆ హెచ్చరికను పట్టించుకోకుండా తప్పులు చేస్తూ ఉంటాము. ప్రత్యేకించి కలియుగంలో మానవుడు దానవుడు అయిపోతున్నాడు. మనిషి మనిషిలా బ్రతుకు, రాయిలా కాదు, జంతువులా కాదు అని అవతారమూర్తులు మనకు దివ్యత్వం బోధిస్తూనే ఉన్నారు. అటువంటి దివ్యమూర్తి ఓంకార పురుషుడు శ్రీ లహరికృష్ణ గారు దివ్యత్వం పొంది తన వెలుగును సర్వమానవ లోకమునకు తన బోధనల ద్వారా ప్రసరింపచేయుట మొదలుపెట్టి 52 సంవత్సరాలైనాయి. మతాలకు అతీతంగా మనందరం భారతీయులం, విశ్వ మానవులం. అన్ని మతాలు చెప్పేది ఒకటే, దాన్నే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. లహరికృష్ణ గారు మనందరికీ ఆయన పరిధిలో ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున మనం ఒక ఆడియో క్యాసెట్ కూడా తీసుకొచ్చడం జరిగింది. మరి మనుజ్యోతి ఆశ్రమం అనేక కార్యక్రమాలు అనేక దేశాలలో, మన దేశంలో అనేక ప్రాంతాలలో చేస్తుంది. ఏమిటి మనుజ్యోతి యొక్క ప్రశంసనీయమైన పాత్ర? నా లోకం మానవలోకం, మనస్సున్న మనుష్యుల లోకం కనబడుతుందా? దాహం అడిగి మరీ తీర్చే లోకం, ఆపదలను సృష్టించని లోకం, ఆపదలను సృష్టించని లోకం, ఆదుకునే లోకం, అభయహస్తాలు చూపించే లోకం, కష్టాలను ఆప్యాయతలలో తరిమేసే లోకం, కలిసి ఆడుకున్న లోకం, కలిసి ఆకలి తీర్చుకున్న లోకం, సమతే సౌభాగ్యం గల లోకం, అందరూ బాగుండాలనే లోకం, బాగును పంచే లోకం, పెంచే లోకం, అవసరం గుర్తించిన లోకం, ఇవ్వటంలో ఆనందం పొందే లోకం, హింసను సహించిన లోకం, శాంతిని కాంక్షించే లోకం, సకల కళలకు వేదికైన లోకం, సకల విజ్ఞానాలు విరిసిన ఆనంద సాక్షాత్కార లోకం, సకల శాస్త్రాల సారాంశం మానవత్వంగా కలిగిన లోకం, మనిషిని దైవంగా కొలిచిన లోకం, మా మంచి లోకం, మానవత్వ లోకం, మనుజ్యోతి ఆశ్రమం. ఆ మనుజ్యోతి ఆశ్రమం వారు రాజమండ్రిలో ఈ రోజున ఆడియో రిలీజ్ చేసి మీరందరూ గమనించే ఉంటారు. ఉపాధి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ డయాస్ మీద లేరు. మిగతా వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అది వారి సింప్లిసిటీ. రాజమండ్రిలో ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం? తిరునెల్వేలిలో చేస్తున్నారు, హైదరాబాద్లో, రాజమండ్రిలో కూడా చేస్తున్నారు. వైజాగ్లో చేయలే, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. రాజమండ్రిలో చేస్తున్నారు ఎందుకండి? రాజరాజ మహేంద్రవరం గురించి మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. రాజరాజ నరేంద్రుని మీద ప్రసిద్ధి. గోదావరి నది ప్రవాహం కాటందొర పుణ్యంతో ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం. ఎంతోమంది మహానుభావులు, మహాకవులు పుట్టిన గడ్డ. ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని ఇక్కడే వ్రాయడం ప్రారంభించాడు.
సూర్యోదయం సూర్యాస్తమయ సమయం ఎర్రచీరలో గోదావరి వర్ణనాతీతం ఇవి రాజమహేంద్రం గురించి ప్రసిద్ధిగాంచినవి. వీటన్నిటికీ మించి ఇంకొకటి ఉందండి ముఖ్యం. లహరికృష్ణ గారి కోడలు ఆనాటి రంజితవల్లి గీతా గారు దేవాసిరిని చేర్చుకొని గీతా దేవాసిరిగా మారిపోయారు. వారిక్కడి నుంచి వచ్చారు, మన మధ్యనే ఉన్నారు. కాబట్టి ముందు మాట్లాడిన మిత్రులు, మాట్లాడబోయే మిత్రులు, వారి తల్లిగారు గీతా దేవసేరు గారు ఈ సభలో ఇక్కడే ఫ్రంట్ చైర్లోకి ఒక్కసారి నిలబడాలి. మీరు అమ్మగారి పుట్టిన ఊరు రాజమహేంద్రవరం. వరాలు చాలా ఉన్నాయి ఇక్కడ, నాకు తెలుసు చాలా వరాలు ఉన్నాయి, అందులో ముఖ్యం రాజమహేంద్రవరం. ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి అది కూడా ఒక కారణం. తల్లిగారికి కుమారులు గౌరవ సూచకంగా ఈ గడ్డకు కూడా మనం చేయాలి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేపట్టారు మిత్రులు. వారి ఇద్దరికీ, వారి కుటుంబ సభ్యులకు కూడా రాజమండ్రి తరపున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. శంఖారావం ఎందుకండి? ఎందుకంటే చాలామంది దేవుళ్ళ చేతిలో శంఖం ఉంటుంది. యుద్ధ వేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం చెప్పడానికి కూడా శంఖం వాడతాం. శ్రీకృష్ణుడు శంఖం వాడాడు, పాంచజన్యం. పాండవులకు కూడా ఉన్నాయి, విరాటుడికి ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. శంఖం సంపదలకు ప్రతీక. ఈ పవిత్ర వస్తువు కలిగి ఉంటే అరిష్టాలు మాయమవుతాయి. దీని పుట్టుక సముద్ర మథనంలో. మథనంలో వచ్చిన 14 రత్నాల్లో శంఖం ఒకటి. శంఖాలు అనేక రోగాలకు మందంట. దాన్ని వారు పూరిస్తుంటారు, నరసింహారావు గారు వారి శ్రీమతి పూరిస్తుంటారు. ఇప్పుడు స్పీకర్స్ చక్రావసనుల రెడ్డప్ప దవేజీ, ప్రముఖ వ్యాఖ్యాత కేసరి, నరసాపురం. శ్రీలహరి కృష్ణాయ నమః. చాలా కాలం క్రితం ఇక్కడ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఒక పాట ఒకటి వచ్చింది తెలుగు సినిమాలో, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెల్లవారదేమీ అని. ఎందుకు పాడానంటే, ఎందుకు చెప్పానంటే, ఈ పాట ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన మొట్టమొదటి పాట ఇది. ఆ ఇద్దరు తర్వాత ఇంకో రెండు పాటలు పాడారు, మొత్తం 3 పాటల్లో ఇద్దరు కలిసి పాడారు. ఎందుకంటున్నానంటే, ఎప్పుడు జూలై 18, జూలై 18, జూలై 19 వస్తాయా అని ఎదురు చూసే మనుషుల్లో నేను ఒకడిని. తప్పనిసరిగా తిరునల్వేలు వెళ్ళి తీరాల్సిందే. తిరునల్వేలిలో లహరికృష్ణ గారి యొక్క ఆశ్రమంలో ఇటు ఉపాస్ గారు, లియో గారు, అన్నిటికన్నా ముఖ్యమండి అమ్మగారు. అమ్మగారికి మాకు దగ్గర సంబంధం ఉంది. ఏంటంటే, మా ఊరు నరసాపురం. నరసాపురంలో ఉన్న కాలేజీ, మా ఇంటి పక్కన ఒక కాలేజీ ఉంది, ఉమెన్స్ కాలేజీ. ఆ కాలేజీకి మొట్టమొదటి స్టూడెంట్ ఆమె. అందుమూలంగా మాకు చాలా ఆప్యాయత, అనురాగ బంధం. రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా అంటే, రాముడు తెలియబడినవాడు, శ్రీకృష్ణుడు తెలుసుకున్నవాడు. ఇది వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. రాముడికి తను దేవుడని తెలుసు, దైవ అవతారం అని తెలుసు. కానీ ఎక్కడా చెప్పరా నేను దైవ అవతారం అన్న మాట. ఒక్క మాట, ఒక్క పొరపాటు మాట కూడా ఎక్కడా అనలేదు. చూసుకోండి మీరు, 24,000 శ్లోకాలు ఉన్నాయి రామాయణం చదవండి, ఎక్కడా అనలా. కానీ కృష్ణుడు మాత్రం, ఆయన తర్వాత వచ్చిన కృష్ణుడు, నేను దేవుడిగా బాబు అని చెప్పాడు, చెప్పినవాడు వినలేదండి. ఎందుకంటే వింటే ఆయన కురుక్షేత్ర యుద్ధం జయించేవాడా? ఆయన తలుచుకుంటే కురుక్షేత్ర యుద్ధం ఆగదా? అదే గాంధారీదేవి అడిగింది,
కృష్ణ, ఇంత యుద్ధం జరగడానికి మూలకారకుడు నువ్వు, నా కొడుకు కాదు. నువ్వు అంటే వాడు నోరెత్తగలడా? ప్రపంచంలో ఎవరు నోరెత్తగలరు? నువ్వు నాకు కావాలని నాకు గర్భశోకం తెచ్చిపెట్టావు. ఇదే శోకంతో నీ యాదవ జాతి అంతా నశించిపోతుంది, మర్చిపోకు, ఇది నేను నీకు ఇస్తున్న శాపం అని చెప్పింది. ఆ శాపం మూలంగానే ద్వారకా నగరం పతనమయ్యింది. ఇప్పుడు ఇక్కడ మనం కృష్ణుడిని తలుచుకుంటున్నాం. ఇందాక ఉపాస గారు చెప్పారు, ఒక గొప్ప మాట చెప్పారు, మీరు గమనించారో లేదో, అది మనం అందరం తెలుసుకుంటూనే ఉంటాం. అస్తమానం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని చెప్పి ప్రతి వాళ్ళని చెప్పుకుంటాం. ఎప్పటికప్పుడు సంభవామి యుగే యుగే అంటూ ప్రతి ఏడాది నేను పుడతాను, ప్రతిసారి అవసరం వచ్చినప్పుడల్లా నేను పుడతానని చెప్పేట. ఆయన పుట్టాడు. ఆ అవతారాల్లో మా లహరికృష్ణ అవతారం ఒకటి. కారణం ఏమంటే, తెలుసుకున్నవాడు, ఇందాక నేను మీకు చెప్పాను తెలియబడినవాడు తెలుసుకున్నవాడు అని. లహరికృష్ణ గారు ప్రపంచమంతా ఒక రకంగా ఆలోచించింది ఆ రోజు, మొత్తం ప్రపంచమంతా. ఎందుకంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగుపెట్టిన రోజున ఆయన ప్రపంచంలో ఆలోచించలేదు లహరికృష్ణ గారు. మానవులం మనమేమిటి, మన స్థాయి ఏమిటి, మన స్థాయికి మనం ఎంతవరకు వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది ఆలోచించారు. మిగతా వాళ్ళందరూ, మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, నాకు అప్పటికే పేపర్లు చదివే అలవాటు ఉండే చిన్నపిల్లాడినైనా కానీ నాకు బాగా గుర్తుంది, చంద్రుణ్ణి జయించిన మానవుడు అన్నటి చాలా పేపర్ల క్యాప్షన్. చంద్రుణ్ణి జయించిన మానవుడు, మనల్ని మనం జయించలేకపోతున్నాం, మన మనసులో ఉన్న కోరికల్ని మనం జయించలేకపోతున్నాం. ఆరు రకాల శత్రువులు మనలో ఉన్నారని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ ఆరు రకాల శత్రువుని జయించలేకపోతే అదో స్వీట్ తినకుండా ఉండలేము మనం. షుగర్ వస్తే ఒక చిన్న పని, ఇది కూడా చేయలేము మనం. పోతులకు లేకపోతే ఏం తోచదు, అది పెళ్లి భోజనానికి వెళ్ళినట్టు అనిపించదు. ఇవి చేయలేని వాళ్ళం మనం చంద్రుని జయించామని చెప్పుకున్నాం ఆ రోజు గర్వంగా. కానీ లహరికృష్ణ గారు అలా చెప్పలా, అది లహరికృష్ణ గారి గొప్పతనం. ప్రపంచంలో ఉన్న మనం అంతా కూడా పొరపాటు మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ఈ పొరపాటు మార్గంలో ప్రయాణం చేయకూడదు, సరైన సత్య మార్గంలో ప్రయాణం చేయాలి. అది ఏమిటి అంటే లహరి. లహరి అంటే కెరటం. ఆ ఆలోచన కెరటాలు మన దగ్గరకు వచ్చాయి. ఇవాళ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, నించుని మాట్లాడాలంటే ఎవరెవరి దగ్గర మాట్లాడమంటే మాట్లాడతాం. మా గురువు గారు ఇవాళ అధ్యక్షుడు, ఆయన దగ్గర చదువుకుందాం అనుకుంటే నేను చదువుకోలేకపోయాను. నేను నరసాపురం కాలేజీలో చదువుకున్నాను, అక్కడికి వెళ్ళుంటే ఆయన నాకు ఖచ్చితంగా గురువు గారు అయ్యేవారు. ఎందుకంటే నేను కామర్స్ చదువుకున్నాను, వారు కామర్స్ వారు. ఇలాంటి మహామహులు అందరి దగ్గర కూడా ఇవాళ దేశం ఏమైపోతుంది ప్రపంచవ్యాప్తంగా చూడండి. ఒక రాష్ట్రమో ఒక దేశమో లేకపోతే ఒక ఖండమో ఒక ప్రాంతమో కాదు, ప్రపంచవ్యాప్తంగా మేధావులు మౌనం వహిస్తున్నారు. ఈ మౌనం వహించొద్దు అనే చెప్పాడు శ్రీకృష్ణుడు. చెప్పింది, ఒరే అర్జున, నువ్వు చాలా గొప్పవాడివి, నీలో ఉన్న గొప్పతనం నీకు తెలియదు, కానీ నువ్వు చాలా మౌనంగా ఎందుకు ఇంత బాధపడతావు? నువ్వెవడివి? ఒకరిని చంపడానికో, ఒకరిని పుట్టించడానికో, ఒకరిని అంతం చేయడానికో నువ్వెవడివి? వీళ్ళందరినీ ఎప్పుడో చంపేశాను నేను, ఎప్పుడో చంపేసి ఇప్పుడు నీ చేతికి అప్పు చెప్తున్నాను. ఎందుకంటే ఆ పేరు నీకు రావడానికని ఖచ్చితంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం కూడా అంతే, గురువు చెప్పింది చెయ్యాలి. గురువు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఒకే ఒక చిన్న ఉదాహరణ భారతంలోంచి చెప్తా, చాలామందికి అనుమానం ఉండే ఉదాహరణ. అందరూ చచ్చిపోయారు యుద్ధంలో, కానీ ఒక్కడు చావలేదు. వాడి పేరు అశ్వత్థామ. అశ్వత్థామ చనిపోకుండా వాడికి, అశ్వత్థామకి దుర్యోధను అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. దుర్యోధనుడి కోసం అక్కడికి వెళ్ళాడు. వాడు కాళ్ళు విరిగి పడిపోయి ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు వీడిని అధ్యక్షుడిగా నియమించి సేనాపతిగా నియమిస్తే, అప్పుడు వాడు బ్రహ్మశిరోనామకాస్త్రం అనే ఒక బాణాన్ని వేశాడు, అస్త్రాన్ని. దాంతో ప్రపంచమంతా నాశనం అవుతుంది. అది అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు దానికి వ్యతిరేకంగా మళ్ళీ అదే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేయాల్సి వచ్చింది. ఇంకే దేంతో అది లొంగదు. కానీ ఈ రెండు కొట్టుకుంటున్నాయి, ప్రపంచం నాశనం అయిపోతుంది.
పెద్దలందరూ వచ్చారు. శ్రీకృష్ణుడు దగ్గరున్నాడు. కృష్ణుడు చెప్పాడు అశ్వత్థామకి, ఒరే అది ఉపసంహరించుకోరా అని. వాడు ఉపసంహరించుకోలా. అర్జునుడు చెప్పాడు ఉపసంహరించుకోమని, అర్జునుడు ఉపసంహరించుకున్నాడు. అశ్వత్థామ ఎందుకు ఉపసంహరించుకోలేదు ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే ఆయన ఎందుకు ఉపసంహరించుకోలేకపోయాడంటే ఆయనకు ఉపసంహరణ ఎలా చేయాలో తెలియదు. ఇద్దరికీ ఈ అస్త్రాన్ని ఇచ్చిన వాడు తండ్రి ద్రోణుడే. ఈయనకి స్వయం సొంత తండ్రి ఈయనకేమో ఉపసంహరించుకోవడం చెప్పలేదు, ఉపసంహరించుకోవడం కూడా శిష్యుడికి చెప్పాడు. అదే ఇక్కడ కారణం అండి. ఇక్కడే ఉంది మొత్తం భారతం అంతా, భారతీయుల యొక్క గొప్పతనం అంతా. ఒక గొప్ప అస్త్రాన్ని, ఒక గొప్ప విషయాన్ని మీకు తెలుసుంటే ప్రజలకి ఉపయోగపడేటందుకు ఇవ్వాలి తప్ప ప్రజలకి హాని చేసేటందుకు ఏ అస్త్రాన్ని, ఏ కారణాన్ని ఉపయోగించకూడదు. అది ఆ విచక్షణా జ్ఞానం కలిగిన వాడికి అస్త్రాలు లాంటివి ఇవ్వాలి, కానీ ఆ విచక్షణా జ్ఞానం లేని వాడికి ఏది ఇవ్వకూడదు. ఇదే భారతీయులు మొదటి నుంచి చేశారు. సొంత కొడుక్కి ఎంతవరకు తెలివితేటలున్నా వాడు ఆవేశం తప్ప వాడికి ఆలోచన లేదని తెలుసు ద్రోణుడికి. అందుకని అస్త్రం వివరాలు పూర్తిగా చెప్పలేదు సొంత కొడుక్కి. అది తెలుసున్నవాడు ఎవడు అంటే, ఆలోచన ఆవేశం రెండు సమపాళ్ళల్లో ఉన్నవాడు ఎవడు అంటే అర్జునుడు. కాబట్టి అర్జునుడికి ఉపసంహరణ కూడా నేర్పించాడు. ఇది భారతీయ శాస్త్రం. ఇది అద్భుతమైన ఇవాళ మీకు ఇక్కడ అందివ్వబోతున్న ఈ గీత సారాంశం అంతా కూడా ఈ ఒక్క మాటలో మనం చెప్పచ్చు. ఆ మహాద్భుతమైన అవకాశాన్ని మనం అందరం కూడా ఇక్కడ పాల్గొంటున్నాం. అందులో చాలా అదృష్టవంతులం మనం అందరం. మన అందరికీ కూడా మా బాలమోహనుడు, ఆయన పేరెంటనే అసలు నాకు పెద్ద క్రేజ్ అండి. బాలమోహనుడు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ స్వస్తి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్. సర్వ మతాల సారాంశం ఏంటంటే, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని ప్రశ్నిస్తాడు. అంటే ఈ సమాజంలో ఏవి దేవుని పూజించినా, ఎవరిని భక్తితో పూజించినా పరుల కోసం పాటుపడాలనేది సర్వమతాల సారాంశం. అందుకే మనం చెప్తూ ఉంటాం మానవ సేవే మాధవ సేవ అని. కాబట్టి ఏదైతే నానుడిగా వస్తూ ఉన్నాయో వాటిని ఆచరించడం, ఆదర్శంగా ఉండటం అనేది అవసరం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం, ఇబ్బందుల్లో ఉన్నవాడిని వారి సమస్యలకు పరిష్కారం చేయటం, వాళ్ళని చేరదీయటం. ఎప్పుడైతే మనలో సేవా దృక్పథం మొదలైందో ఈ భారతదేశంలో పుట్టినందుకు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించిన వాడు అవుతావు. నువ్వు ఏ మతాన్నైతే నువ్వు నమ్ముకున్నావో ఆ మత లక్ష్యాలని, ఆ మత సూత్రాలని ఆచరించిన వ్యక్తిగా అవుతారు తప్ప ఏ మతాలని స్వీకరించినా వాళ్ళు ఆ మత సారాంశాలని ఆచరణలో పెట్టకపోతే వాళ్ళు నిజమైన భక్తులుగానో, నిజమైనటువంటి సేవకులుగానో వాళ్ళని గుర్తించడం సాధ్యం కాదనేది ఇక్కడ చాలా స్పష్టం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఈ రోజున కామన్గా మన సమాజంలో భగవద్గీత అనేది కృష్ణుడు సందేశాలు ఏ విధంగా ఇచ్చాడనేది సహజంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటిది ఈ రోజున ఒక సీడీ రూపేణా, ఒక గేయ రూపేణా, తెలుగు గేయ రూపేణా, పాటల రూపేణా ఈ రోజున అది విడుదల చేయడానికి నిర్వాహకులు రాజమండ్రిని ఎంచుకోవటం మరింత వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే రాజమండ్రి సాంస్కృతిక రాజధాని కాబట్టి సంస్కృతికి, సంప్రదాయాలకి, అలానే సోషల్ రిఫార్మర్స్ పుట్టినటువంటి ప్రాంతం ఇది. సామాజిక స్పృహతో వీరేశలింగం లాంటి వాళ్ళు ఆచరణ చేశారు. కొంతమంది ఏం చెప్తారంటే
వితంతు వివాహాలు చేసుకోండియా, కులాంతర వివాహాలు చేసుకోండియా, ఇలా చెప్తారు మాటలు. కానీ అలా కాదు. ఇక్కడ ఆచరణలో చూపి దీన్ని ఫాలో అవ్వండి, ఇది సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పినటువంటి సంఘ సంస్కృతిలో పుట్టినటువంటి గడ్డ ఇది. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఉద్యమాలు నడిపినటువంటి గడ్డ ఇది. అదేవిధంగా అనేకమైన గోదావరి నదీ తీరాన మరి పుష్కరాలు పెద్ద ఎత్తున నిర్వహించి అనేక మంది భక్తులకి కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రం రాజమహేంద్రవరం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు ఏంటంటే, ఈ యొక్క ఆడియోని విడుదల చేయడానికి రాజమండ్రిని కేంద్రంగా ఎంచుకోవటం, రాజమండ్రిని ఆ ప్రాముఖ్యత ఇవ్వటం వాళ్ళందరికీ అభినందిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నిర్వాహకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మన కాన్స్టిట్యూషన్లో భగవద్గీత అంతర్లీనంగా ఉన్నదని మా లా ప్రొఫెసర్ చెప్తుంటారు సార్. మీరు మరలా దాని గురించి చెప్పడం చాలా సంతోషం. తాడి రామ గుర్రెడ్డి గారు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కోవూరు డివిజన్. ఈరోజు మన రాజమండ్రిలో ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీ లహరికృష్ణ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి యొక్క ముఖ్య సందేశం వన్ గాడ్ వన్ నేషన్ అన్నది వారు అందరికీ అందేలాగా గతంలోనే ఎన్నోసార్లు ఈ పుస్తక రూపంలో మనందరికీ అందజేయడం జరిగింది. ఆ పుస్తకాలు నేను కూడా చదవడం జరిగింది. అయితే ప్రస్తుతం మన మాధ్యమాలు అంటే మీడియా విస్తృతంగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆడియో రిలీజ్ అన్నది కూడా ప్రజలందరికీ వారి యొక్క సందేశాలు చేరే విధంగా చేయడానికి మంచి ఉద్దేశం వారు ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ గారి యొక్క సందేశాన్ని ప్రజలందరికీ అందజేయటానికి ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుని, దానికి మన రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా ఈరోజు లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనందరం కూడా వారి యొక్క సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి సమసమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ అడవి కొలను వేణుగోపాలకృష్ణ గారు, వెరీ యాక్టివ్ అడ్వకేట్ ఇన్ విశాఖపట్నం. సర్వ మతాలకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అందులో ఈ గోదావరి గడ్డ అన్నది పవిత్రమైనది. ఆ గడ్డలో జన్మించిన గీత గారు, వాళ్ళ మనవలు తల్లి పేరని ఈ వేదికని ఎన్నుకున్నారంటే నిజంగా హీఈస్ ద రైట్ ప్లేస్ టు లాంచింగ్ ద గీతామృతం. ఇందాక చెప్పారు రాముడు దేవుడని కృష్ణుడి గురించి, దిస్ ఎంటైర్ డిఫరెంట్. కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం సర్వం వదులుకున్నాడు. ఆయన ధర్మాన్ని రక్షించాలంటే కృష్ణుడు ఆ రోజున గాంధారిచ్చిన శాపము కూడా సంతోషంగా స్వీకరించాడు. దానికి మూల కారణం ఏంటంటే ధర్మాన్ని రక్షించాలి, తోటి మానవుడికి ఒక మానవుడిగా మనం చెయ్యాలి అన్న ఒక సదుద్దేశంతో లోక కళ్యార్థాన్ని ఆయన ప్రసాదించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి అనేవాడు తన కుటుంబము, తన పిల్లలు, తన వరకే పరిమితమవుతున్నారు. కానీ కృష్ణ భగవానుడు తన కుటుంబము, తన యొక్క రాజ్యము ఆఖరికి ఏకాకి అయి ఆయన
ఇది అవ్వటం కూడా. గీతామృతం అన్నది మనుషులకి, ఇందాక మన సుబ్బారావు గారు చెప్పారు, దుష్టుల్ని అంటే మిగిలిన భగవంతుడిలో ఒక రకంగా వెళ్ళారు కృష్ణుడు చెప్పాడు. మహానుభావుడు ద్రోణాచార్యులని భీష్మాచార్యుల్ని అందరినీ నీ అవతారం సాలించు దుర్మార్గా నిందగా మేధావులు మౌనం వహిస్తే ఏ పరిస్థితులు వస్తుందో అన్నదానికి పరిష్కార మార్గం కూడా చెప్పే చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అటువంటి గీతామృతం అన్నది ఈ రోజున మానవ జాతికి న్యాయశాస్త్రంతో పాటు ప్రామాణికంగా ఉన్నది. గీత అన్నది, భగవద్గీత అన్నది పుస్తకం అలా పట్టుకుంటే అందులో ఉంచే వైబ్రేషన్స్ని మనిషి మనిషిగా బతకడానికి అవకాశం ఇచ్చే గీతామృతం అటువంటిది. అటువంటి కార్యక్రమం మన లహరి కృష్ణ గారు వాళ్ళ పుత్రులతో ఈ రోజున సరైన రైట్ ప్లేస్, సరైన ప్లేస్ గోదావరి అన్నది. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఉద్భవించారు, సంఘ సంస్కృతులు ఇక్కడి నుంచి ఉద్భవించారు. అటువంటి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారంటే చాలా మనందరము చాలా అదృష్టవంతులము. అటువంటి ప్రామాణికమైన గీతని మనందరం ఆచరించాలని సభామూలకంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు నర్వా ప్రకాశ్రావు గారు, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్, మిస్సెస్ ఏవియన్ కాలేజ్ విశాఖపట్నం, ఆల్సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎల్ఏఆర్ఎఫ్. ఈరోజు లహరి కృష్ణ గారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా మనుధర్మ ఆశ్రమంకి మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు జూలై నెలలో కానీ అక్కడ ఒక ఆశ్రమంకి వెళ్ళి ఒకసారి చూడాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కోరుతా ఉన్నా. రెండవది, ఈరోజు మనం ఈ ఆడియో రిలీజ్ అప్పుడు మనకి అమృతం వస్తుంది ఆ ఆడియో రిలీజ్ నుంచి, ఆ అమృతాన్ని మీరు అందరూ సేవించాల్సిందిగా కూడా రాజమండ్రి నగరవాసులను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అంత అమృతం దాయబడి ఉంది అందులో. ఆ ఆడియో వింటే చాలు మీరు అమృతం తాగేసినట్టే లెక్క. అంటే మీరు 100 సంవత్సరాల కన్నా ఇంకెక్కువ బతకడానికి ఈ ఆడియో మీకు బాగా సహకరిస్తుందని నమ్ముతూ ఉన్నాను నేను. ఇదంతా ఒక ఫ్యామిలీ, మనకి ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు చెప్పారు, ఇదంతా ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఒకసారి దీనిలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళా విడిపోకుండా, ఇందాకే సుబ్బారావు గారు, ముప్పాల సుబ్బారావు గారు చెప్పినట్టు కుటుంబం అంతా ఐక్యంగా ఉంటుంది సార్. ఎవరైతే ఈ మనుధర్మ ఆశ్రమాన్ని సందర్శిస్తారో ఆల్రెడీ మీరు మెంబర్ అయిపోతారో, ఆ మెంబర్ అయిపోయిన తర్వాత ఈ ఆశ్రమం చాలా పెద్ద కుటుంబంగా ఉండి మీరు యొక్క ఆలోచనలు ఇతరులకు పంచడానికి అవకాశం ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ సంస్థ మనకి ఇక్కడ మనకి లహరి కృష్ణ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కోరేది, ఇక్కడ వయసు మీరిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి ఒక భగవద్గీత ఒక బుక్ ఉందని అది మనం పిల్లల చేసి చదివించాలని, మొట్టమొదటి వాళ్ళ చేసి చదివించాలంటే అసలు మీరు చదవాలా? మరి ఎంతమంది హిందువులు లేకపోతే క్రిస్టియన్లు అని అనుకుంటున్నామో, యు మే బీ రిలేటెడ్ ఏ పర్టికులర్ రిలీజన్, కానీ ఆ రిలీజన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల మతం అనేది మన వ్యక్తిగతం అయినా ఆ మతం గురించి తెలుసుకున్నట్లయితే మన పిల్లలు చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రపంచం కానీ ప్రపంచం కానీ అంత పెద్ద పెద్ద నాయకులే భగవద్గీత చదివితే మనకి అనేక సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారంటుంటే మీ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా మొట్టమొదటి భగవద్గీత చదవాలి. అసలు భగవద్గీత గ్రంథం యొక్క ప్రాశస్యాన్ని మన పిల్లలు చెప్పాలి. మన పిల్లలు చెప్పకపోతే అది మీరు చాలా పెద్ద పొరపాటు చేసినట్లు లెక్క. మేధావులు మౌనంగా ఉంటే పర్వాలేదు కానండి, ఆ మేధావులు అనేవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భగవద్గీత గురించి చెప్పకపోతే మాత్రం వాళ్ళు చాలా అన్యాయం చేసినట్లు లెక్క. చాలామంది యంగ్ పీపుల్తో మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరికి భగవద్గీత తెలియదండి, వాళ్ళు తెలిసిందల్లా మహేష్ బాబు ఏ సినిమా, ఏ చొక్కా, ఏ ప్యాంట్ వేసుకున్నాడు, ఇది మాత్రం తెలుసు. ఎందుకంటే పెద్దలైన మన వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు తప్ప నేను అన్నాం. కాబట్టి ఈ రోజున ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కనీసం మీరందరూ భగవద్గీత గురించి తెలుసుకుంటే మంచిదే, తెలియకపోతే దయచేసి రేపు నుంచి మొదలుపెట్టండి. చేసిన తర్వాత మీ పిల్లలు కూడా దాని గురించి మాట్లాడుకుంటే, దాని గురించి ముచ్చటించుకుంటే మీరు ఉదయం లేచి నుంచి నిద్రపోయే వరకు అనేక సమస్యలకి పరిష్కారం ఉంది అని మహాత్మాగాంధీ గారు ఏదో చెప్పారో అది కూడా నేను నమ్ముతున్నాను. మీరు కూడా అటువైపు పయనించాలని చెప్పి, దీంతో మతంతో సంబంధం లేదండి. మీకు ఏవైనా రిఫరెన్స్ కావాలంటే డిక్షనరీ, ఒక వర్డ్ యొక్క డిక్షనరీ మనం ఎట్లా చూస్తామో అట్లాగే భగవద్గీతలో అనేక సమస్యలు పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు మార్గాలని వెతుకోవటానికి చాలామంది రాజకీయ నాయకులు కానీ మతస్థులకు కానీ చాలామంది భగవద్గీత ఉన్నట్టు కానీ అందులో ఉంటే మనకు పరిష్కారం దొరుకుతుందని ఎవరు తెలియదండి. తెలుసు అంటే అర్థం వాళ్ళు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించటం లేదు. అందువల్ల యూ మే బి హిందూ బట్ యూ మస్ట్ బి ట్రూ హిందూ, యూ మస్ట్ బి క్రిస్టియన్ బట్ యూ మస్ట్ బి ట్రూ క్రిస్టియన్, యూ మస్ట్ బి ముస్లిం బట్ యూ మస్ట్ బి ట్రూ ముస్లిం. ఎలాగవుతారు?
ఆ పవిత్ర గ్రంథాలని చదవాలి. నేను హిందూ హిందూ అంటే కుదరదండి, ఆ హిందుత్వానికి ఏం చెప్పారు ఎలా చెప్పారు అనేది తెలుసుకోవటానికి ఇది చాలా సహాయపడుతుంది. మీరు అంత పెద్ద గ్రంథం చదవకపోయినా బాధకత చాలా చిన్న చిన్న పుస్తకాలు వచ్చినాయి, అవన్నీ కూడా చదివి మీరు మంచి వ్యక్తులుగా తయారైతే మీ పిల్లలు మంచి వ్యక్తులుగా ఉంటారు. అటువంటి సుందరమైన ఆనందకరమైన శాంతియుతమైన దేశాన్ని మనం అందరం కోరుకుందాం. అదే లెవరి కృష్ణ గారి యొక్క ఆశయం. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ బిఫోర్ వీ గో ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఆడియో, ఐ నౌ ఐ రిక్వెస్ట్ కాజా రామకృష్ణ గారు భగవద్గీత వర్షిణి ఎట్ విజయవాడ ఎంగేజ్డ్ ఇన్ ఐ థింక్ టీచింగ్ మెనీ పీపుల్ హూ ఎవర్ కమ్స్ టు హిమ్ భగవద్గీత. శ్రీమన్నారాయణ లహరి కృష్ణాయ నమః. చీకటి గది తలుపులు తీసాము, లోపలికి వెళ్ళాము, అంత చీకటిగా ఉంది. ఇక్కడ రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటి, ఏ సామాను ఎక్కడుందో తెలియదు, అవి తగిలి ఎక్కడ పడతామో తెలియదు. రెండు, ఏ సామాన్ని మనం చిందరం చేస్తామో తెలియదు. అటువంటి ప్రపంచంలో ఒక ఆత్మజ్యోతిగా మన అందరికీ లభించింది భగవద్గీత. ఎప్పుడైతే మనకి దీపం చేతిలో ఉందో ఆ గదంత ప్రకాశవంతమైపోతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉందో తెలుస్తుంది, ఏ వస్తువుని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. కనుక అటువంటి ఆత్మజ్యోతి పరమైనటువంటి భగవద్గీతని మన చేతిలో పెట్టుకుంటే మన కార్యక్రమాలన్నీ సఫలమైపోతాయి. కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూప దర్శనాన్ని చేసుకోవటానికి భగవద్గీత అంటే మన్ని మనం తెలుసుకోవటం. అనాదిత్వాం నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఏ శ్లోకం తీసుకున్నా ఒక మహా అద్భుతం అండి. మొట్టమొదట మనం వ్యాసుల వారికి కృతజ్ఞత చెప్పాలండి. ఒక్కసారి వ్యాసుల వారిని తలుచుకోవాలన్నమాట. అనాదిత్వాం నిర్గుణత్వాత్, అర్జున నేను నీలోనే ఉన్నానయ్యా అన్నాడు. చాలామంది చిన్నవాళ్ళు కూడా నేను నమస్కారం పెడితే, ఏమండి మీరు నమస్కారం పెడితే వాళ్ళకి ఆయుక్షీణం కదా అన్నారు. మీరు తెలియక మాట్లాడుతున్నారు. భగవద్గీతలు ఈ మాట చెప్పలేదండి. ప్రతి ఒక్క జీవస్వరూపం కూడా పరమాత్మ స్వరూపమే, ఇదే భగవద్గీతలో చెప్తారు. ప్రతి కదలిక నేనే, ప్రతి జీవతత్వం నేనే అన్నాడే. ఇంతకన్నా ఎవరేం చెప్పాలండి. కనుక మన్ని మనం తెలుసుకోవటమే గీత. మరి మనం మనకు తెలుసా? చివరి అధ్యాయంలో ఒక మాట అంటాడు కృష్ణ పరమాత్మ, అర్జున నీకు మాట్లాడటం కూడా చేత కాదన్నాడు ఆయన. మనకి కూడా మాట్లాడటం చేత కాదండి. ఆ శ్లోకం చదివిన తర్వాత నాకు మాట్లాడటం వచ్చా అంటే రాదని నేనే అనుకున్నా. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవా వాన్మయం తపవుచ్చతి. మాట్లాడే విధానం ఇది అర్జున అన్నాడు. అను ఉద్వేగకరం వాక్యం, ఎప్పుడైతే మనం ఒక మాట మాట్లాడామో విన్న వాళ్ళకి ఉద్రేకం కలగకూడదు. అది సత్యం, యథార్థమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో రామకృష్ణ చెప్పిన మాట యథార్థం. అది విన్నవాడికి ప్రియం, చాలా ఇష్టమై ఉండాలి. ఆ ఇష్టమైనటువంటి విన్న వ్యక్తికి అది శ్రేయం ఉండాలి, అంటే మేలు కలగాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవా. మరి ఈ హితం చేసేటువంటి గుణం ఎక్కడి నుంచి వస్తుంది? స్వాధ్యాయము. ఇతిహాస పురాణ గ్రంథాలు చదివితే రాముడు ఎలా ప్రవర్తించాడు, కృష్ణుడు ఎలా ప్రవర్తించాడు, అర్జునుడి వ్యక్తిత్వం ఏమిటి, కర్ణుడి వ్యక్తిత్వం ఏమిటి, ఆ పాత్రలో మనం చూసుకోవాలి. రామాయణం చదివాం, ఈ రామాయణంలో నేను కూడా ఉన్నాను. భారతం చదివాం, ఈ భారతంలో నేను కూడా ఉన్నాను. భగవద్గీత నేనే ఆచరిస్తున్నా. చివరికి ఒక మాట అంటాడు,
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వజ, అహం త్వా సరోపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అర్జున, నీది ఏమీ లేదని అనుకోమన్నాడు. మనం అనుకుంటామండి నాది నాది అనుకుంటాం, కాదు మనది. ఎప్పుడైతే పంచుకొని తిన్నామో అది పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రతి అణువు కూడా భగవద్గీతే, ప్రతి కదలిక కూడా భగవద్గీతే. చివరికి ఒక్క శ్లోకం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమనబడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. ఇక్కడ సంసారం అంటే జనన మరణాలండి. ఇక్కడికి రావటం వెళ్ళటం దేనికి, అతను రాకుండా ఉండాలి, ఇదే ఆఖరి జన్మ కావాలి. దానికి కూడా మార్గం చెప్పాడు భగవద్గీతలో. అనన్యాచింతయంతో మా ఏ జన పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహాం. ప్రతి క్షణము ఆయన నామస్మరణ రూపం అలాగే ఆయన తలుచుకుంటూ ప్రతి క్షణం గడుపుతూ ఉంటే అంతకు మించిన ఆనందం మనకి లేదు, అదే మోక్షం. నాకు విలువైన సమయాన్ని కేటాయించిన పెద్దలకి హృదయపూర్వక వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీమన్నారాయణ లహరి కృష్ణాయ నమః. ఏడు వందల శ్లోకాలున్నాయి, 700 శ్లోకాలు కూడా ఆణిముచ్చాలే. దురదృష్టం ఏమిటంటే భగవద్గీతని ఎవరైనా చనిపోతే ఆ శవం పక్కన పెట్టి పాడుతున్నారు. పాడవచ్చు, అప్పుడు పాడవచ్చు, పుట్టినప్పుడు పాడవచ్చు, ఎప్పుడు పాడవచ్చు. భగవద్గీతను ఎప్పుడు చదవచ్చు. మహాత్మా గాంధీ గారు, ఆయనకి ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ భగవద్గీతను తీసి చూసేవాడట, దానికి సమాధానం దొరికేదట. అటువంటి భగవద్గీతని ఈరోజు ఆడియో రూపంలో మనుజ్యోతి ఇంటర్నేషనల్ ఆశ్రమం వారు రిలీజ్ చేయబోతున్నారు. ఆ రిలీజ్ కార్యక్రమం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా క్రియేటివ్ బ్రీఫ్ ఆఫ్ ఆల్బమ్ శ్రీ డియోలీ పాల్ లారీ గారు చెప్తారు, ఆయన ప్రొడ్యూసర్ సౌందర్య లహరి క్రియేషన్స్. వారు చెప్పిన తరువాత రిలీజ్ కార్యక్రమం ఉంటుంది. ఆ రిలీజ్ కార్యక్రమం శంఖారావంతో పాటు ఉంటుంది. ఇప్పుడు మిత్రులు డి లియోపాల్ లారీ గారు, హీ విల్ స్పీక్ అబౌట్ ఏ బ్రీఫ్ అబౌట్ దిస్ ఆల్బమ్. ఓం నమో భగవదే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవదే శ్రీ లహరి కృష్ణాయ నమః. நேரத்திலே மேடையில் வீட்டிற்கும் எல்லா பெரியவர்களுக்கும் என்னுடைய வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். இசமயில வேதங்கள் அலங்கரிச்சு பெத்தலந்தரிக்கு கூட நான் நமஸ்காரம் தெளிவுபடுத்துனும். அதே போல் இந்த விழாவை சிறப்பித்துக் கொண்டிருக்கக்கூடிய எல்லா மக்களுக்கும், அதே விதங்க இயக்க காரியக்கிரமான விஜயவந்தங்க ஜரிப்பிச்சுஸ்துனட்டு பிரதி ஒக்கரிக்கு, மேடையில் இருக்கக்கூடிய எல்லா பெரியவர்களுக்கும், வேதங்கள் அலங்கரிச்சு பெத்தலந்தரிக்கு, மனுஜோதி ஆசிரமத்தின் சார்பாகவும், மனுஜோதி ஆசிரம தரப்புனா, தேவாசிர் லாரி அவர்களின் குடும்பத்தின் சார்பாகவும், தேவாசிர் லாரி கார் குடும்பம் தரப்புனா, என்னுடைய புத்தாண்டு வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கிறேன். நூதன சவசர சுபாகாங்க்ஷலு மீ அந்தர்க்கு தெளிவுபடுத்துனும். இந்நேரத்தில் இந்த பகவத்கீதையை நாம் இன்றைக்கு இங்கே ராஜமகேந்திரவரத்தில் நாம் இன்றைக்கு வெளியிடுகிறோம். இசமயம் பகவத்கீதா சாராம்சம் பாடல் சிடி இக்கட விடுதல் செய்ய போத்தோம் ராஜமகேந்திரவரம். அவை இன்றைய காலத்தில் நாம் பார்த்தோம் என்றால், ஈ கால சமயம் மனம் சூசினே மக்கள் ஒரு பொறுமை இல்லாத மக்களாக நாம் இருக்கிறதை நாம் காண முடிகிறது. பிரஜலுக்கு ஓர்ப்பு சகனம் லேனவாரு கண்ணப்படுத்தி. அதற்கு காரணம் என்னவென்றால், தனி காரணம் ஏன்டே, நம்மளுடைய வாழ்க்கை என்பது இயந்திர வாழ்க்கையாக இருக்கிறதை நாம் காண முடிகிறது. மன யொக்க ஜீவிதமே ஒரு யாந்திரிக ஜீவிதமாக மாறிப்போட்டோம் மனம் சூஸ்தான். எல்லாவற்றிலும் நாம் அவசரப்படுகிறோம், அன்னிட்ல கூட தொந்தரப்படுத்தும் உண்டோம். எப்படி
ஒரு காலத்தில் ஒரு சமயம்லோ நெல் விளைவதற்கு 6 மாதங்கள் எடுத்தது. தானியம் பண்டாலంటే 6 நெல் சமயம் பட்டேது. அது வேகமாக நம்ம வளர வைக்க வேண்டும் என்பதற்காக நாம் தொந்தரகா தன்னங்கா உற்பத்தி செய்யலன்னு செப்பி நாம் என்ன செய்ய ஆரம்பித்தோம்? நாம் ஏன் செய்யட்டு முதல்ல அதற்கு கெமிக்கல் யூஸ் பண்ண ஆரம்பித்தோம். தன்னை கெமிக்கல் உபயோகிச்சிரும் ஆரம்பிச்சோம். அப்படி மனிதனுடைய வாழ்க்கையும் சுருங்கி கொண்டே வந்து கொண்டிருக்கிறது. தானுதோ மனுஷனே ஜீவித காலம் கூட தக்கி போயிடுது. அதனால் மனிதன் என்ன செய்ய ஆரம்பித்து விட்டான். அந்த மனுஷன் ஏன் செய்யட்டு ஆரம்பிச்சாடு? எல்லா காரியங்களிலும் அவசரப்பட ஆரம்பித்து விட்டான். அன்னி காரியங்களில கூட தொந்தரப்பட்டும் ஆரம்பிச்சாடு. அவ இன்றைக்கு யாருக்கும் என்ன செய்வதற்கு நேரம் இல்லாமல் போய்விட்டது. இப்படி அவருக்கு கூட தேனிக்கு செய்யடான சமயம் தரக்கட்டலது. உட்கார்ந்து குச்சுனி கடவுளுடைய காரியத்தை பற்றி சிந்திப்பதற்கோ அதை வாசிப்பதற்கோ அதை படித்துக் கொள்வதற்கோ யாருக்கும் ஒரு இன்ட்ரெஸ்ட் இல்லாமல் போய்விட்டது. பகவந்தினுக்கு காரியம் குறித்து ஆலோசிச்சடானுக்கோ தெரிஞ்சுக்கோடானுக்கோ చదవడానికో నేర్చుకోవడానికో సమయం లేకుండా పోతుంది. அதனால் நாம் இப்ப என்ன செய்ய வேண்டிய இருக்கிறது? அதனால் இப்ப మనం ఏం చేయవలసింది? நாமும் அதை அவர்களுக்கு பாடல்களை போல் நாம் கொடுக்கும் பொழுது தானு ఈ సమయంలో பாடல் రూపంగా వారికి అందించినట్లయితే அந்த అవసర வாழ்க்கையில் அவர்கள் காரில் போகும் பொழுதோ வரைக தொந்தர ஜீவிதத்தில் வர காரில் வெళ్ళేటప్పుడు என்ன சரியா பாடலாம் வினొచ్చు என்ற ஒரு எண்ணத்திற்காக இதை நாங்கள் தயார் செய்திருக்கிறோம். அனைத்து ஆலோசனతో దీని మీద தயார் చేయడం ప్రారంభించాం. இந்த செல்போன் வந்ததிலிருந்து ఈ సెల్ఫోన్ వచ్చిన తర్వాత నుండి இன்றைக்கு இருக்கக்கூடிய தலைமுறையினர் இப்போ ఉన్నటువంటి తరం వారు என்ன பண்ணுகிறார்கள்? ఏం చేస్తున్నారు? ஒரு கையில சாப்பாடும் ஒரு கையில் செல்போனும் வைத்துக் கொண்டிருக்கிறார்கள். ஒரு చేతిల భోజనం ఒక చేతిల సెల్ఫోన్ పెట్టుకునే ఉన్నారు. செல்ఫోనில இருக்கக்கூடிய காரியம் தான் அவர்களுடைய தலையில் ஏறுகிறது. செல்ஃபோன்ல உள்ளட்டுண்டே காரியalle వాళ్ళ తలకెక్కుతున్నాయి. இன்றைக்கு உள்ள பிள்ளைகள் பிறக்கும்போதே செல்ஃபோனோட பிறந்தாலும் நாம் ஆச்சரியப்படுவதற்கில்லை. உள்ளட்டுண்டே பிள்ளை ஜென்மించేటప్పుడు செல்ஃபோன்தோ ஜென்மించడం మనం ஆச்சரியப்படவలసిన అవసరం లేదు. என்னோட சின்ன இரண்டாவது பெண் குழந்தை இருக்கிறாள். ரெண்டாவது அம்மா என்ன உண்டி அவளுக்கு செல்ஃபோன்ல ஏதாவது பாட்டு போட்டு காட்டினாதான் சாப்பிடவே செய்கிறாள். அம்மைக்கு செல்ஃபோன்ல ஏதாவது பாட்டு பெட்டி వినిపిస్తేనే భోజనం తింటది. அதனால தான் நான் என்ன சிந்தித்தேன்? அதுவல்ல நான் ஏன் அனுகுனானு அந்த நேரத்துல ஒரு பகவத்கீதை போன்ற ஒரு பாடலை அவர்கள் கேட்க வைத்து நாம் சாப்பாடை ஊட்டினோம் என்றால் அட்டுனக்கு சமயம்ல பகவத்கீதை குறிஞ்சினட்டு பாடல் வாழ் வினிபிஸ்து அன்னம் தினிபிஸ்தே அவர்கள் கடவுளை குறித்தும் தெரிந்து கொள்ள வேண்டும் என்ற ஒரு எண்ணத்திற்காக தான் இதை நாங்கள் தயார் செய்திருக்கிறோம். ஆ விதங்கன சரே பகவந்தன் குறித்து தெரிஞ்சுக்கொண்டாரனே ஆலோசனதோ தின்னு பிராரம்பிச்சோம். ஏனென்றால் எందుకంటే அடுத்த தலைமுறையிலே இவ்விதமாகவே சென்று கொண்டிருப்பார்கள் என்றால் ஒச்சே தரம் வார வரைக்கும் இவ்விதங்கனே வெல்த்து உன்னட்லைதே கடவுள் என்ற ஒருவர் இருக்கிறார் என்பதை அவர்கள் மறந்து விடுவார்கள். தேவுடனே வர உன்னாரன தன்னே மறச்சுபோதார். அவ இன்றைக்கு மனுஜோதி ஆசிரமம் என்பது ஈ ரோஜு மனுஜோதி ஆசிரமம் அனேதி அடுத்த தலை வரக்கூடிய தலைமுறையினருக்கு ஒச்சே தரம் வாரிக்கு கடவுளை குறித்த காரியத்தை தெரியப்படுத்த வேண்டும் என்பதற்காக தான் இப்படிப்பட்ட முயற்சிகளை எடுத்துக்கொண்டிருக்கிறோம். பகவந்தின் குறிச்சின காரியாலன் தெளிஜேயலனே ஏக பிரயத்னத்தோட దీని మేము చేస్తున్నాం. அவ இதெல்லாம் நீங்கள் எல்லாரும் நீங்கள் கேட்டு இவన్నీ கூட మీరు విని அந்த ஆசீர்வாதத்தை நீங்கள் பெற்றுக்கொள்வீர்கள் என்று நான் ஆசைப்படுகிறேன். ஏக ஆசீர்வாதால் பொందుకుంటారని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. அவ இன்றைக்கு மனுஜோதி ஆசிரமத்தில் நாம் என்ன செய்கிறோம்? ஈ ரோஜு மனுஜோதி ஆசிரமல ஏம் చేస్తున్నాం? ஒரு சமத்துவத்தை இன்றைக்கு நாம் மக்களுக்கு கற்பித்துக் கொண்டிருக்கிறோம். சமானத்துவம் ஏகத்துவம் మేము నేర్పిస్తున్నాం. அதை படிப்பிப்பதற்காக தான் மனுஜோதி ஆசிரமத்தை ஸ்ரீ லாரிகிருஷ்ணா அவர்கள் 1963 வருடம் அதை நிறுவினார்கள். அது నేర్పించడం కోసమే மனுஜோதி ஆசிரமன் ஸ்ரீ லாரிகிருஷ்ணா గారు 1963 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. அதை ஒவ்வொருவரும் இலவசமாக பெற்றுக்கொள்ள வேண்டும் என்பதற்காக தான் இந்த காரியத்தை நாம் உலகம் முழுவதும் எடுத்து சென்று கொண்டிருக்கிறோம். அது ప్రతి ఒక్కరూ ఉచితంగానే పొందుకోవాలని లోకమంతటికి ఈ కార్యాన్ని మేము తీసుకుని వెళ్తున్నాం. இன்றைக்கு இந்த மேடையில் வீற்றிருக்க கூடிய பெரியவர்களை போல ఈ ఒక వేదికను అలంకరించినటువంటి పెద్దల వలె అనేక பெரியவர்கள் இதற்கு நமக்கு உதவி கொண்டிருக்கிறார்கள். అనేక మంది పెద్దవాళ్ళు మనకి దీని గురించి సహాయపడుతున్నారు. అందరికీ எல்லோருக்கும் இந்நேரத்தில் தேவாசிரியர் அவர்களுடைய குடும்பத்தின் சார்பாக நான் நன்றியை தெரிவித்துக் கொள்ள ஆசைப்படுகிறேன். அட்டோன் வரందరికీ కూడా శ్రీ దేవాసిరి గారి కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అవేంద్ర భగవద్గీతే நாம் கேட்பது மட்டுமல்ல భగవద్గీత మనం వినడం మాత్రమే కాదు అది நம்மளுடைய வாழ்க்கையில் நாம் நடைமுறைப்படுத்தும் பொழுது அது మన జీవితములో ఆచరించి చూసినప్పుడు நாம் அதற்கான பலனை நாம் பெற்றுக்கொள்வோம் என்பதை இன்றைக்கு நாம் ஒவ்வொருவரும் புரிந்துகொண்ட மக்களாக நாம் இன்றைக்கு இருக்க வேண்டும். దాని గురించి నేక ఫలాన్ని మనం పొందుకుంటామని అర్థం చేసుకున్న వారగా ఈ రోజు ప్రతి ఒక్కరూ మనం ఉండాలి. భగవద్గీతలో కూడా కృష్ణ என்ன சொல்கிறார்? భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? என்னை தேடுகிறவன் என்னை வந்தடைகிறான் என்றவர் சொல்கிறார். నన్ను వెదికేవాడు నన్ను చేరుకుంటాడు. இன்றைக்கு அதே போல் நாம் என்ன செய்ய ஆரம்பித்து விடுகிறோம் இந்த அவசர வாழ்க்கையில்? ఈ ఒక తొందర జీవితంలో మనం ఏం చేస్తాం ప్రారంభిస్తున్నాం? நாம் செய்யக்கூடிய எல்லா காரியத்திற்கும் உடனடியாக இன்றைக்கு நாம் பலனை எதிர்பார்க்கிறோம். మన చేసే ప్రతి కార్యానికి వెంటనే ప్రతిఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అదర్కాదన్ కృష్ణర్ మొదలవదాగా ఏన சொல்லிவிட்டார். అందువల్లనే కృష్ణ పరమాత్మను ముందుగానే ఏం చెప్పారు? నీ కడమే చేసుకొండే సెల్. నీ యొక్క పనిని ను కర్తవ్యాన్ని ను చేయి. ఉనకాన ఫలం కాత్తుకొండిరుకిరదు. నీ యొక్క ఫలమనేది మిమ్మల్ని ఎదురు చూస్తాది. అది కొడుక వేండియ నేరతిల్ నేను కొడుపేన్ అంటే అవర్ తెలివగా వరంగే సొల్లుగరేది నా పార్క ముడిగరేది. ఇవ్వవలసిన సమయలో అది మీకు ఇవ్వబడతదని ఆయన స్పష్టంగా మనకు చెప్పారు. మహాభారత కాలത്തിൽ పంచపాండవర్లే అవర్ ఉపయోగించుకుంటారు. ఇక కృష్ణునే సమయ మహాభారత సమయంలో పంచపాండవులను ధర్మ స్థాపించడానికి ఆయన ఉపయోగించుకున్నాడు. ఇంకకి నమ్ములొడియ ముడివుదా ఇంకకి నమ్ములొడియ కయ్యిల్ ఇరుకిరదు. ఈ రోజున మనేక తీర్మానం మన చేతుల్లోనే ఉంది. మీరు ధర్మத்தின் பக்கம் నిక్క పోగిరీరా? మీరు ధర్మ వైపు నిలబడబోతున్నారా? అలా ధర్మத்தின் பக்கம் నిక్క పోగిరీరా என்பது நாம் தான் முடிவு செய்து கொள்ள வேண்டும்.
అతని వైపు నిలబడాలనుకుంటున్నామని చెప్పేసి మనమే తీర్మానించుకోవాలి. కడవులు ఎదోడు నిరుతి విడిగిరార్, భగవంతుడు దేనితో ఆపేస్తున్నాడు? అవర్ గీతై ఉపదేశిప్పదుడు నిరుతి విడిగిరార్, ఆయన గీతను ఉపదేశించడంతో మాత్రమే ఆపుతున్నాడు. అదన్ పెరగ మనమల ఎవరు కట్టాయపడుతుగరదిల్లై, దాని తర్వాత ఆయన మనం బలవంతం చేయట్లేదు. అవి ఇంటికి నమ్ముడే వాళ్ళకి నాం దాన్ని తీర్మానించుకొల్ల వేండు. ఈ రోజున మన జీవితాల్లో మనమే తీర్మానించుకోవాలి. మనం ధర్మతిన్ పక్కం నిక్కపోగిరోమా, మన ధర్మం వైపు నిలబడిపోతున్నామా, అలాగే అధర్మతిన్ పక్కం నిక్కపోగిరోమా అన్నది నాం దాన్ని ఇంటికి తీర్మానించుకొల్ల వేండి. అతని వైపు మనం నిలబడి ఉన్నామని చెప్పేసి మనల్ని తీర్మానించుకోవాలి. అవి ఎంత నేరత్తుల ఇంత పాటలుగా ఎల్లాం నీంగల్ కేట్టు, ఈ సమయంలో ఇక్కడ విడుదల చేయబోతున్నటువంటి పాటలు మీరందరూ విని ధర్మత్తుకు అధర్మత్తుకుమైన కార్యంగా నీ ఎల్లరూ గ్రహిత్తు కొల్వీర్గా నేను నమ్ముగిరే. ధర్మం గురించి అధర్మం గురించి కార్యాలు మీరు గ్రహిస్తారని ఆశపడుతున్నాను. నేరత్తులు ఇంత రాజ మహేంద్రవరం, ఈ సమయంలో ఈ రాజ మహేంద్రవరంలో శ్రీ లహరికృష్ణుని గీతామృతం ఎన్న ఇంత ఆల్బత్తే ఇంక రిలీజ్ చేయవదిల్ నేను పెరుమగిల్చి అడిగిరేన్. శ్రీ లహరికృష్ణుని గీతామృతం ఆడియో విడుదల చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మణిజ్యోతి ఇంటర్నేషనల్ సౌందర్య లహరి క్రియేషన్స్ సార్బాగా, మణిజ్యోతి ఇంటర్నేషనల్ సౌందర్య లహరి క్రియేషన్స్ తరపున ఇంత విడావానది ఇంకా ఏర్పాటు చేయబడ్డది. ఆడియో లాంచ్ కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కడంద వారం హైదరాబాద్లో ఇది నడిపించదు, గడిచిన ఒక వారంలో హైదరాబాద్ లో కూడా జరిగింది. ఇది కలందుకుండా ఒవ్వొరు దీనిలో కలుసుకున్న ఒక్కొక్కరు కూడా ఇంత ఆల్బత్తై ఈ యొక్క ఆల్బమ్ ని ఎల్లా మక్కలిడమ ఇలవసమాగా కొండు చేర్పదకు నీ ఎంగ్కి ఉదవి చేయగలండి నమ్ముగిరేన్. ప్రజలందరికీ ఇది చేరుకునేటట్టు ఉచితంగా చేరుకునే విధంగా మీరు సహాయం చేస్తారని ఎల్లరికి శ్రీ లారీకృష్ణ సార్భాగం, మణిజ్యోతి ఆశ్రమతిని సార్భాగం, దేవాసీ లారీ అవర్ల కుటుంబతిని సార్భాగం, ఈ సమయంలో శ్రీ దేవారిశై లారీ గారి కుటుంబంతో మనుజ్యోతి ఆశ్రమం తరపున లహరికృష్ణ నామంలో ఎన్నోటి వాళ్ళ తెరివిత్తుకుంటూ నన్ను ముడితుకొలిగిన నా ధన్యవాదాలు తెలియపరిచి నేను ముగిస్తున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ, ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. సో అందరం కూడా దాదాపు గత 5-6 నెలలుగా ఎప్పుడెప్పుడా అని చాలా ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం లహరి కృష్ణుని గీతామృతం ఆడియో కోసం. మరికొద్ది నిమిషాలలో ఆ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ ఆడియో లాంచ్ వేడుకని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, జనరల్గా శ్రీకృష్ణుడు లహరి కృష్ణుడు అనగా ఆ పేరు కానీ ఆయన జీవితం కానీ ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో, ఆయన జీవితంలో పుట్టుక నుండి అవతారం చాలించే వరకు కూడా ప్రతిదీ ఒక అద్భుతమైన వేడుక అండి. ఆ వేడుకనికి ప్రతిదీ కూడా ఒక వివాహ వేడుకలా ఉంటుంది. మరి ఈరోజు ఈ ఆడియో లాంచ్ కూడా అలాగే ఒక వివాహ వేడుక తరహాలో మరి జరిపిస్తున్నాం.
ఈ రిలీజ్ ఫంక్షను ఆకాశంలో మబ్బుల్లాగా పూలు వాన కురుస్తూ ఉంటే శంఖారావం నిరాటంకంగా దంపతులు చేశారు. నరసింహారావు గారు దంపతులు, నరసింహారావు గారు ఏపీ ప్రొటెక్షన్ ఫోర్స్ దానికి కమాండెంట్గా ఉన్నారు వారు. అంటే మన రాష్ట్రానికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయన సారథ్యంలో జరుగుతుంది. వారి శంఖారావంతో ఈరోజు ఆడియో రిలీజ్ జరిగింది. మొట్టమొదటగా వారు మాట్లాడతారు, నరసింహారావు గారు. ఓం నమో భగవతే లహరి కృష్ణాయ నమః. ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి సిద్ధాంతం పైన మనోజ్యోతి ఆశ్రమం సర్వ మతాలని కూడా ఏకం చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక ప్రాంతాలను పర్యటించి అనేక సభలు సమావేశాలు ఆధ్యాత్మిక సమ్మేళనాలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు సౌందర్యలహరి క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత సారాన్ని 21 పాటలుగా పొందుపరిచి మన ముందు తీసుకొస్తున్నందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భగవద్గీత ఇది మహాగ్రంథం. ఇది ఏ మతానికో, ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ రాష్ట్రానికో ఆపాదించబడినది కాదు. సర్వ మత సారాంశము నిమిడీకృతమైనటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. 20 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీతలోని 18 అధ్యాయాలు 700 శ్లోకాలని కూడా అవపోసన పట్టి దేవాంశ గారు ఒక క్లుప్తంగా ఈ సారాంశాన్నంతా నిమిడీకృతం చేసి ఒక చిన్న గ్రంథాన్ని లహరి కృష్ణ భక్తులందరికీ కూడా అందజేయడం జరిగింది. అప్పుడు అనుకున్నారంట, అంటే ఇంత టెక్నాలజీ అప్పుడు రూపొందలేదు కనుక ఎప్పటికైనా కూడా ఈ భగవద్గీత యొక్క సారాన్ని పాటల రూపంలో ప్రపంచానికి అందచేయాలి అనేటువంటి కోరికని వాళ్ళ కుమారుల ముందు వాళ్ళు వెళ్ళబుచ్చటం ఈ రోజున మరి ఉపాసన గారు లియో గారు ఆ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టి వాటిని పాటల రూపంలో మనకందరికి అందించడం కూడా మదావహం. భగవద్గీత దాన్ని అనుసరిస్తే మనం ఏ భగవంతుని పూజించవలసిన పని లేదు. భగవద్గీత చెప్పేటువంటి సత్యం ఒకటే, నీ యొక్క కర్మల్ని నిష్టగా ధర్మాన్ని అనుసరిస్తూ నువ్వు చేసుకుంటూ పోతే ఫలితాన్ని ఎక్కడా కూడా ఆశించకుండా సత్ఫలితాన్ని అది అందిస్తుందని. కాబట్టి ఈ రోజున ఇందాక ఈ లియో గారు ఉపన్యాసంలో చెప్తున్నారు, చిన్నపిల్లలకి పాల బాటిల్ ఇచ్చి నాకు రైమ్స్ పెడితేనే నేను పాలు తాగనని, పెద్దవాళ్ళు కనీసం భోజనాలు చేస్తూ కూడా సెల్ ఫోన్ ఇయర్ ఫోన్స్ వింటూ ఇవన్నీ చేస్తున్నారు. ఆ ప్లేస్లో ఏదేదో వినే ప్లేస్లో ఈ భగవద్గీతని ఈ సారాంశాన్ని ఏదైతే ఈరోజు మనకి పాటల రూపంలో అందిస్తున్నారో వాళ్ళని వింటూ మీరు చేయండి, కనీసం సత్ఫలితాలు పొంది ఈ భగవద్గీతను మనం పఠించడం కాదు, పఠించడం అంతా పఠిస్తారు. మీరు ఈ పని చేయండి, ఈ పని చేస్తే మీకు పుణ్యం కలుగుతుందంటే ప్రతి ఒక్కరు చేస్తాడు కాదు, దాన్ని ఆచరించాలి. భగవద్గీత మనకి ఏ సారాంశాన్ని మనకి చెప్పింది, భగవద్గీత చదివిన తర్వాత మన మనిషి ఏ విధంగా ఆచరణలో పెట్టాలి, ఏ విధంగా అనుసరించాలి, తన ప్రవర్తన తన నడవడిక ఏ విధంగా చేసుకోవాలనేది దాన్ని ఆచరణలో పెట్టిన రోజునే మనకి ఆ గ్రంథం యొక్క పఠనం యొక్క ఫలితం మనకు కలుగుతుంది. మనోజ్యోతి ఆశ్రమం కుటుంబ సభ్యుల్లో మా దంపతులం కూడా మేము కూడా 2017లోనే జాయిన్ అయ్యాం. ఎప్పుడు 17, 18, 19 తారీఖులు జూలై మాసంలో వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఈ కరోనా కారణంగా గత 2 సంవత్సరాలకు మనం అందరూ కలవలేకపోయాం, ఆశ్రమానికి కూడా వెళ్ళలేకపోయాం. కానీ వారే మన ప్రదేశాలకు వచ్చి మన ప్రాంతాలకు వచ్చి మన లహరి కృష్ణ గారి యొక్క భక్తుల్ని ఏకీకృతం చేసి ఒక చోటకు చేర్చి ఇది సాంస్కృతిక నగరం అనేటువంటి రాజమహేంద్రవరంలో ఇంతటి గొప్ప వైభవాన్ని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వారిని అభినందిస్తూ మరి ఈ సదవకాశాన్ని ఈరోజు ఈ వీడియో డాన్స్ ఓపెన్కి మా యొక్క శంఖారావంతో భగవద్గీతలో కూడా శంఖాన్ని పూరిస్తాడు మన శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి శంఖారావాన్ని పూరించి ఆ యొక్క శ్రీడిని ఆవిష్కరించేటువంటి మహద్భాగ్యాన్ని మా దంపతులు కలిగించినందుకు
వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను. శ్రీలహరి కృష్ణాయ నమః. అండ్ దిస్ ఆడియో హ్యాస్ బీన్ లాంచ్డ్ బై శ్రీ మీనాక్షి సుందరం గారు, an advocate of Tamil Nadu and also president of Hindu College Society. We request you, sir, to speak on the occasion. Respected people on the dais and off the dais, this is a unanimous and as well as an accepted view that there should be only one religion and one nation. Even though there had been disparity among the religions according to their own belief, but it is not encouraging and it is being discouraged by each and every one. One person talks about Hinduism, one person talks about Muslim, one person talks about Christianity. But my learned brothers Leo and as well as Upas, in their introductory speech, very clearly spoke about that there can be an unanimity only there can be one God, one nation. It is because we are very fanatic about each religion wherein we say my God is superior or his God is superior, but we forget that there is only one God, and that principle is being again and again reiterated in Manujyoti Ashramam by Ayya. What he taught was there is an eternity, you can attain his feet if you want to have peace in your mind, if you want to give peace to others, follow the principle of one God, one nation. And that principle is being again and again taught in the ashramam. But there the language is not the barrier. After all, the humanity is the only bridge which connects us, and that is why it has brought me to this Rajamundri to participate in this function. Really, I am very thankful and as well as grateful to my brothers Paul Upas and Leo, and as well as Amma and as well as Kanata and all the family members, to brought myself and my family members to participate in this function. Of course, while speaking about the Bhagavad Gita, my predecessors, that is my immediate speakers, spoke about the various principles. But one thing we should not forget is whenever we go through the Bhagavad Gita, it is not for Hindus, it is for the humanity. All the principles embodied therein. It is not for any Hindu or for Muslim or for Christianity. What it starts, you do as far as possible without selfishness. Whatever you can do, you do to others. What you expect from others, whatever you expect from others, you should be qualified to receive the very same thing from the others to us. If that principle is being followed, then the peace and as well as humanity will develop in each and every man, and that is the principle that we should follow. Now today a great devotional service has been done by the producers and as well as composers and as well as the lyrics singers and all those persons I must thank, because the principle why this function has been organized, why this disc has been delayed, that is audio release has been done, very simply and neatly Mr. Leo explained. Today is a scientific period wherein everything, everybody wants to reap the consequences or reap the benefits immediately without waiting for the due period for which they have to wait. By way of music, we can reach any mind. The music is the very, very connective link, and especially when I am talking in Telugu Desam here, that is the, we call it by Bharatiyar as Sundara Telugu. Sundara Telugu means beautiful language and beautiful music language. That is, Telugu is the only language which is called as music language. Our national poet Bharatiyar, who is one among the freedom patriot, that patriots here, I would also mention here that that freedom patriot studied in my institution at some 100 years ago. That's a different matter. That patriotism along with the culture of our own nation should be fed up even to young child, even to child. Then only tomorrow's generation would be very, very powerful
అండ్ యాజ్ వెల్ అస్ దెర్ విల్ బి నో డిస్పారిటీ అమంగ్ దెమ్సెల్స్ బికాస్ ఆఫ్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ఓన్లీ ఫర్ దట్ పర్పస్ ద ఫంక్షన్ హెస్ బీన్ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ ఫైన్లీ ది ఆర్గనైజర్స్ హ్యావ్ డన్ దిస్ ఫంక్షన్ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఎవ్రీ పార్టిసిపెంట్స్ హియర్ ఇన్ దట్ ఈస్ ది విఐపీస్ ఇన్ ది ఆన్ ద డయస్ అండ్ ఆఫ్ ద డయస్ టు హ్యావ్ ఎ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీనాసుందరం గారు. ద ఫ్యాక్ట్ దట్ దేర్ వర్ క్లాప్స్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్ స్పీచ్ హ్యాస్ బీన్ అండర్స్టూడ్ బై అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వెంకటేశ్వరరావు గారు, అవర్ ఆనరబుల్ ఎమ్మెల్సీ, హీ విల్ స్పీక్. నేను ఒక విభిన్నమైనటువంటి కార్యక్రమంలోకి వచ్చాను. ప్రాథమికంగా నేను దేనికి డివోటీని కాదు, అలాగని విశ్వాసాలు కలిగిన వాళ్ళ మీద ద్వేషము కానీ వ్యతిరేకత కానీ నాకేమీ లేదు. మనం అనేక కారణాల రీత్యా పరిస్థితులను బట్టి అనేక భావజాలాలకి కనెక్ట్ కావడము, ఎడిక్ట్ కావడము జరుగుతుంది. అయితే మా మధ్యన చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మతాలన్నీ కూడా మంచి సూత్రాలని నీతులని చెప్పినాయి. అయినా ఈరోజు మన సమాజం మన కళ్ళ ముందు ఇట్లున్నది. మనమందరము ఎవరికి వారంగా ఈ సమాజంలో బ్రతికేటప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అయినా మన మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఈ మత సూత్రాలకు రాజ్యాంగానికి భిన్నమైనటువంటి అనేక విషయాలు మనకి కనపడుతున్నాయి. వాస్తవంగా రాజ్యాంగం నమ్మకం కలిగి ఉండే స్వేచ్ఛనిచ్చింది, కానీ రాజ్యాంగానికి మతము లేదు, దేవుడు లేడు. రాజ్యాంగం ఒక సెక్యులర్, రాజ్యాంగం ఒక సైంటిఫిక్. అయినా ఎవరి విశ్వాసాల వాళ్ళని అనుమతించింది? అదొక మన రాజ్యాంగానికి ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని అనుమతించింది. ఇది మన రాజ్యాంగానికి ఉండేటువంటి గొప్పతనం. అందువల్ల ఇలా ఎన్ని చెప్పుకున్నా ఈ డబ్బు సమాజంలో మనిషి మనిషిగా లేడని కూడా ఇందాక సినారే గీతాన్ని సుబ్బారావు చెప్పారు. అలా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని అందేశ్రీ ఒక సినిమా కోసం రాశాడు. ఎందుకు ఈ మనిషి ఇలా మాయమైపోతున్నాడు అని అంటే, దానికి మనం ఏ వృత్తి చేసేవాళ్ళైనా ఏ మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళైనా మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశాధినేతల దగ్గర నుండి అందరూ కూడా ఎవరం ఏ వృత్తి చేసినప్పటికీ కూడా ఈ డబ్బు కోణం నుంచి చూసినట్లయితే ఈ మత సూత్రాలు నీతి సూత్రాలు అన్నీ కూడా పక్కపోతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే మీ వేదికకి సంబంధించినంత వరకు డివోటీస్ అంటే మత నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక రియల్ డివోటీస్గా ఉన్నా కనీసంగా ఈ సమాజానికి మంచి జరుగుతుంది. ఓకే, మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తరువాత కమలాకర్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైన్స్ రాజమహేంద్రవరం. వన్ గాడ్ వన్ నేషన్, సృష్టికర్త ఒక్కడే అని ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అవును, నిజమే, సృష్టికర్త ఒక్కడు కాబట్టే సూర్యుడు చంద్రుడు భూమి అన్నీ ఒక్కటే ఉన్నాయి. అదే సృష్టికర్తలు ఇద్దరు ముగ్గురు ఉండుంటే అవి కూడా రెండు మూడు ఉండేయని నా ఉద్దేశం. కానీ మనకు కావాల్సింది స్పష్టత. స్పష్టతతో పాటు నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ఆచరణ చాలా కష్టం ఆచరించటం.
ఎంత కష్టమో అంటే అది తెలుసుకుంటే చాలా ఈజీ. అలాగే ఈ కార్యక్రమం కూడా చాలా డిఫరెంట్గా జరుగుతుంది. యాక్చువల్గా ఓపెనింగ్ సెరమనీ అంటే చాలా హడావుడిగా డీజేలు మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేను ఏదో జస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా డీసెంట్గా ఒక మంచి ఫ్యామిలీ అకేషన్ లాగా ఉంది. ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ కల్చర్లోనే ఉన్నాను నేను ఈ జస్ట్ 2-3 అవర్స్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా మీ అందరికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. ఇది నా అర్హతకు మించిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లోనే లబ్ధప్రతిష్ఠులైన ప్రముఖ కవి నరసింహనాయుడు గారు, వారు 5 నిమిషాలు మాట్లాడతారు. వేదంలా ఘోషిస్తూ గోదావరి, అమర ధామంలా భాషిస్తూ రాజమహేంద్రుని, వెన్నలాంటి మనస్సు, వెన్నెలలాంటి మందహాసం, వేణువులాంటి గాత్రం, వేలుపులాంటి తీరు విలసిల్లిన ఒక మాతృదేవత మా శోభక్క ఇక్కడున్నారు. ఈ శోభంతా ఆమెదే. ఇక్కడ నేను మనుజ్యోతి ఆశ్రమంలోనే ఉన్నట్టుంది. అయితే అక్కడ ఉన్న చెట్లు, నెమళ్ళు, పావురాయిలు, చిలకలు, పిచ్చుకులే లేవు తప్ప మా భక్తజనం, మా లహరి కృష్ణ బంధుగణం, మా ఆత్మబంధువులందరూ ఇక్కడే ఉన్నారు. రామాయణంలో ఒక మాట ఉంది, మీకు మనవి చేయాలి. ఆయన సీతమ్మ వారిని అపహరించాడు రావణుడు. జటాయు ద్వారా శ్రీరామచంద్రులు విన్నారు, హా రావణ అని ప్రతినబూనినారు. అది రావణుడికి తెలుసు. ఈయన వారధి కడుతున్నాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రావణుడు వచ్చాడు సముద్రం దగ్గరికి, లంకలో. ఏంటి అంత అల్లకల్లోలంగా ఉన్నావు, గాబరాగా ఉన్నావు? బృకిటి మాత్రము చేత 3 భువనములకు విలయము ఘటించు జగదేక వీరులు మట. ఇలా బృకిటి ముడితే చాలు 3 లోకాలకి విలయాన్ని ఘటించేటువంటి జగదేక వీరుని నేను, రావణుడు అంటున్నాడు. లోకవిద్రావణుడు, నీకు మద్బాహువింసితి, నాకు నీకు నా 20 చేతులు నీకు కాపలా కదా, 10 తలలు కదా రావణుడికి, నా 20 చేతులు నీకు కాపలాగా ఉన్నాయి. నాకు నీది వీచికాకోటి కోటయట, నీ కడల్లో వచ్చేటువంటి ఆ వీచికలు ఏవైతే ఉన్నావో, ఆ కెరటాలు ఏవైతే ఉన్నావో అవి నాకు కోట కదా, ఎందుకంత గాబరా పడుతున్నావు అని మళ్ళీ అన్నాడు. ఏంటి రాఘవుడే వస్తున్నవాడు, రాముడేనా అన్నాడు. అని అక్కడ ఒక మాట అన్నాడు, అది అద్భుతం రామాయణానికి. అగుదురు మిమ్ము బొంట్లు చరితార్థులు కాదన్నగాని, మీరే చాలా చరితార్థులు, నేను కాదను. దయతో చనుగ్రోల్చిన తల్లి కంటే, మోము ముద్దుగొనిన తండ్రి కంటే, మయసగమగు సీత కంటే, పరిచర్యలు నచ్చు తమ్ము కంటే, ఈ జగదభిగాతి రక్కసుడి సామికి మిచ్చులు గూర్చి మిక్కిలి నెచ్చిలు గూర్చు నెచ్చిలి. ఏంటనుకుంటున్నావా, నేనంటే నా కోసం వచ్చాడు వైకుంఠాన్ని వదిలి భూమి మీదకి, నా దయవల్ల ఆయన ఏం కలిగించాడు? అగుదురు మిమ్ము బోంట్లు చరితార్థులు, ఆయన అక్కడ అప్పుడు నీ దగ్గర ఉన్నాడు సముద్రంలో ఉన్నప్పుడు, నీ సముద్రం దాటే లంకకు వస్తున్నాడు. కాదన్నగాని దయతో చనుగ్రోల్చిన తల్లి కంటే, ఆ పాలు పట్టినటువంటి కౌశల్య కంటే, మోము ముద్దుగొనిన తండ్రి కంటే, ఆ ముఖాన్ని ముద్దులాడినటువంటి దశరథ మహారాజు కంటే, మయసగమగు సీత కంటే, శరీరంలో సగభాగాన్ని ఆక్రమించిన సీతమ్మ వారి కంటే, పరిచర్యలు నడుచు తమ్ము కంటే, సేవలు చేసినటువంటి లక్ష్మణస్వామి కంటే, ఈ జగదభిగాతి రక్కసుడి స్వామికి మిక్కిలి నెచ్చిలి కూర్చుని నెచ్చిలి, నేనంటే చాలా ఇష్టం.
ఈ జగత్తునంతటిని బీతావం చేసినటువంటి రావణుడంటేనే శ్రీరాముడికి ఇష్టం, మహావిష్ణువుకి ఇష్టం. ఎలాగైతే రావణుడు అంటే ఇష్టమని ఆ వైకుంఠం స్వామి నుంచి ఇక్కడికి వచ్చాడో మహావిష్ణువు, అలాగే మేమంటే లహరి కృష్ణ గారికి చాలా ఇష్టం. మేమంటేనే ఇష్టం, ఎప్పుడు పెడతావులు పోతామని, తప్పుడు మార్గాల్లో సంచరిస్తూ ఉంటామని, ఆ మందలో నుంచి పైకి వెళ్ళిపోతున్నటువంటి ఈ గొర్రెల్ని మళ్ళీ లాగి మందలో కలపాలని ఎప్పుడు ఆలోచించేటువంటి లహరి కృష్ణ గారు మేమంటేనే ఇష్టం. ఇన్ ది లిటరేచర్ ది హోల్ వరల్డ్ దేర్ ఇస్ నో బుక్ లైక్ ది గీత. విశ్వ వాంగ్మయంలోనే గీత ఎంతటి మహత్తర గ్రంథం మరి ఒకటి లేదు, ఈ ప్రపంచ వాంగ్మయంలో లేదు. అటువంటి గీత మన లహరి కృష్ణ గారి గీత, మన గీతలన్నీ బాగు చేసేటువంటి ఆ భగవద్గీతని మనందరం వినాలని, చదవక్కర్లేదు వినాలని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు. చివరగా రమణ గారు పెందుర్తి నుంచి ఒక కవిత చదువుతారు. రమణ గారు. శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. ఇది శ్రీ లహరి కృష్ణుని వేదామృతం, ఇది భక్తి గానామృతం, నిత్య జీవామృతం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధ భూమిలో బోధించిన గీతామృతం, ఈ కలియుగాన అదే శ్రీ లహరి కృష్ణుడు తన భక్తులందరికీ పరిశుద్ధ భూమి అయిన మనుజ్యోతి ఆశ్రమంలో బోధించిన గీతామృతం. ఆనాడు దేవతలు పాలకడలని చిలికితే వచ్చింది అమృతం, ఈనాడు శ్రీ దేవాసీర్లారి శ్రీలహరి మృత్యుకృష్ణ పలికిన ముత్యాల పలుకులను చిలికితే వచ్చింది శ్రీలహరి కృష్ణుని గీతామృతం. ఆనాడు దేవతలు పాలకడలని చిలికితే వచ్చింది అమృతం, ఈనాడు శ్రీ దేవాసీర్లారి శ్రీలహరి ముత్యుకృష్ణ పలికిన ముత్యాల పలుకులను చిలికితే వచ్చింది శ్రీలహరి కృష్ణుని గీతామృతం. ఆ ముత్యాల పలుకులే అక్షయమైన యోగము యొక్క సువార్తయను ఒక అద్భుత గ్రంథం. ఈ కలియుగము ముగింపు దినములలో శ్రీ దేవాసీర్ లారీ రచించిన ఈ గ్రంథం ఒక మహా గొప్ప సర్వవేద సారాంశ రచనామృతం. ఈ గ్రంథం సమస్త వేద సారముల రసామృతం. ఈ మహత్తరమైన గ్రంథము నుండి సేకరించిన ఆనిముత్యముల వంటి వచనముల సమీకృతం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. సుభాషితం అపరంజి భూషితం వర్ణ శోభితం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. సుభాషితం అపరంజి భూషితం వర్ణ శోభితం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. దివ్యామృతం మహిమామృతం మోక్షామృతం శ్రీ లహరి కృష్ణుని ఈ గీతామృతం. మధురం అతి మధురం మధురాతి మధురం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. కమనీయం కడు రమణీయం నిత్యజీవ పానీయం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. కమనీయం కడు రమణీయం నిత్య జీవ పానీయం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. ఈ ధరణిలో ఇది మాత్రం మరణమును జయింపజేసిన దివ్య ఔషధం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. భక్త ప్రియులకు ఇది శ్రీకరం, శుభకరం, జయకరం, ఆశీర్వాదకరం. ఆత్మ వికసిస్తుంది, మనస్సు పరవశిస్తుంది, శరీరం పులకిస్తుంది. వింటే చాలు మనం శ్రీ సౌందర్య లహరి అంతర్జాతీయ సంగీత గానామృతం. శ్రీ లహరి కృష్ణుని గీతామృత గానములను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఇది అక్షయామృతం. మనుజ్యోతి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ వారి అధ్యక్ష బృందం ఈ సృష్టి యావత్తికి చేశారు సమర్పితం శ్రీ లహరి కృష్ణుని గీతామృతం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. మూలం శక్తి అయిన భగవంతుడు మనకు శివుడు, ఇష్టువుగా, ఆంజనేయుడుగా, గణపతిగా, లహరి కృష్ణుడుగా ఎన్నో రూపాలుగా కనపడతారండి. మనం ఎలా కొలిచినా పిలిచినా పలికే శక్తి ఒకటేనండి. నాకు ఇదండి అర్థమైంది భగవంతుడంటే. నమస్కారం. వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై జయప్రకాష్ ఫ్రమ్ విజయవాడ, పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ దిస్ ఆశ్రమం. శ్రీ లహరి కృష్ణన్ గీతామృతం ఆడియో సిడి యొక్క ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ కూడా మంజోత్ ఆశ్రమం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఇప్పటివరకు చక్కగా నడిపించినటువంటి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్
వి బాలమోహన్ దాస్ గారికి మంజోతాశ్రమం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శంకారావు పూరించినటువంటి శ్రీమతి అండ్ శ్రీ డాక్టర్ కొండ నరసింహరావు గారు, కమాండెంట్ ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విజయవాడ, వారికి మంజోతాశ్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సీడీని విడుదల చేసినటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి సీనియర్ అడ్వకేట్ ప్రెసిడెంట్ ఎండిటి హిందూ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ టీ తమిళనాడు శ్రీ మీనాక్షి సుందరం గారికి, వారి దంపతులకి మంజోతాశ్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆడియో రిలీజ్ ఫంక్షన్కి అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంజోతాశ్రమం తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా అందరూ కూడా ఒక్కసారైనా సరే మంజోతాశ్రమంకి రావాలని, వాళ్ళు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి పిల్లవాపులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లని భగవంతుడు శ్రీ లహరికృష్ణ గారి ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరం కూడా మంజోతాశ్రమం తరఫున అందరిని ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి వినయంగా ముగించుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. మరి చివరగా శ్రీ లహరి కృష్ణుని గీతామృతంలోని ఒక పాటకి మరి ఇప్పుడు విశాఖపట్నం నుండి విచ్చేసిన పెందుర్తి భక్త బృందం వారిచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఉంటుందండి, మరి దాన్ని కూడా ఫైనల్గా మీరందరూ వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. శైలజా వర్మ గారికి మనుజ్యోతాశ్రమ తరఫున, శ్రీ లహరికృష్ణ గారి భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సాక్స్ఫోన్ కార్యక్రమంతో ఈ ప్రోగ్రాం మొదలు పెట్టబడింది, వారికి కూడా మన మనుజ్యోతాశ్రమ తరఫున సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
ధామా శ్రీ విష్ణుమూర్తి మనుజ్యోతి బృంద మానుషధారీ శ్రీలహరి కృష్ణ శ్రీలహరి కృష్ణ కైలాసగిరివాస కరుణేశ్వర శ్రీలహరి కృష్ణ కైలాసగిరివాస కరుణేశ్వర ఆది అంతం నీవే మురళీధర శ్రీలహరి కృష్ణ శ్రీలహరి కృష్ణ హరి కృష్ణ కృష్ణ